నేను తెలుగువాణ్ణి పరాయివాణ్ణేం కాదు తిను ముందు ఫోన్ చేయి ఓపిక వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం కానీ చూస్తుంటే నువ్వేదో గొప్పింటి బిడ్డలాగున్నావే అప్పుడే వీడియో లాపస్ కట్టాడరా అనుకుంటున్నావా కడుపులో మండిపోతున్నా పైకి మాత్రం నిండుగా కూర్చుని నాజుగ్గా తినే ఆ స్టైల్ ఉంది చూడు క్లాస్ కరెక్టేనా నా మాట అరే అడుగుతున్నది నీ ఆప్తుండేనయ్యా ఉతికి అండేసినట్లు అలా పొడిపొడి సమాధానాలు చెప్తావే హాయిగా నిండుగా మాట్లాడు ఏ ఊరు మంది ఆంధ్రదేశం ఇంకా నయం మలయాళ దేశం అన్నావు కాదు అసలు మన ఇల్లు ఏ ఊళ్ళో ఉంది అని అదే ఆ విషయాలన్నీ చెప్పటం నాకు ఇష్టం లేదండి పోనీ ఈ ఊరు ఎందుకు వచ్చావో చెప్తావా అది కూడా ఇష్టం లేదా ఆత్మహత్య చేసుకోవటానికి వచ్చాను వెరీ గుడ్ చాలా లక్షణంగా ఉంది మై డియర్ ఫ్రెండ్ ఇంత దూరం వచ్చి ఆత్మహత్య చేసుకుంటే గాని పోనంది ఏమిటి నీ ప్రాణం అది కాదు నా వాళ్ళెవరో నా శవాన్ని కూడా చూడకూడదని ఆ ఊరు వదిలి వచ్చేశాను కానీ ఈ ప్రదేశానికి వచ్చాక నేను ఎప్పుడూ చూడని అందమైన ప్రకృతిని నన్ను చూసినా ఎక్కడా పోసుకోలేని ఈ కొత్త మనుషుల్ని గమనించాక నా పాత జీవితానికి సమాధి కట్టి మరో మనిషిలా మళ్ళీ బతుకుతామనే ఆశ కలిగింది ఏదైనా పని కోసం అన్ని చోట్ల ప్రయత్నించాను చేతిలో డబ్బు కాస్త అయిపోయింది ఇంకా ఈ పూసాలు మాత్రం నాకు మిగిలాయి మొదట్లో సరిగ్గా నాకేసింది ఎంత తిరిగినా పని దొరకలేదు దాంతో ఒళ్ళు మండి తిరగటం మానేసి ఈ ఊరొచ్చి మైలురాయిలా కూర్చున్నాను వెంటనే దొరికింది ఉద్యోగం ఏం ఉద్యోగం అనుకున్నావు బ్రహ్మాండమైన బంటోత్ ఉద్యోగం హాయిగా చేరిపోయాను రోజు ఒక పొట్టే భోజనం మిగతా రెండు పొట్ల రామ భజన చూడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాను అయితే నేను వెళ్ళొస్తాను అరేదే ఎవరూ తెలియని ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్తావయ్యా ఇక్కడే ఉండు ఈ పరిస్థితుల్లో నేను మీకు మరీ భారం కదా భారమా మరో మనిషి వస్తే కొందరికి భారంగా ఉండొచ్చు కానీ నాకు ఈ ఒంటరితనం మరీ భారంగా ఉంది నాతోనే ఉండు ప్లీజ్ అది కాదు మీరే ఇంత కష్టపడుతున్నప్పుడు ఆ కష్టాన్ని కూడా పంచుకో కష్టపడటానికి నేను ఎప్పుడు భయపడినండి కానీ మీరే ఓ పూట తింటూ రెండు పూటలు పస్తుంటున్నప్పుడు అరే ఆ పస్తులు కూడా పంచుకునే ఉండమంటున్నానయ్యా ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి కలగటానికి వెళ్ళేది నాతోనే ఉండాలి మీ ఆదరణ మీ అభిమానం నన్నే మాటని ఉండలేదు మీతోనే ఉంటాను మా ఇంటి పరిస్థితులు ఏం బాగాలేదు మా నాన్నకు జబ్బు చేసిందట వెంటనే హాస్పిటల్లో చేర్చాలి అర్జెంటుగా 1000 రూపాయలు పంపమని అమ్మ ఉత్తరం రాసింది మరి ఇప్పుడు ఏం చేస్తారు చేయవలసింది ఏదో చేసేసాను అంటే డబ్బు పంపడానికి నా దగ్గర శక్తి లేదు ఆయన కోసం 2 కన్నీటిపట్లు మాత్రం నువ్వు వెళ్ళి షేవ్ చేసుకో అది కాదు మీ నాన్నగారు ఈ పరిస్థితుల్లో ఇంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు आपका नाम रवि है मेरा पेर रवि ए ना पेर रवि అలాగా మా అమ్మ నాన్న నాకు పెట్టిన అసలు పేరు రఘు కానీ నేను ఈ మధ్య చాలా స్పెషల్ పేర్లు పెట్టుకున్నాలే అంటే నాకు అర్థం కావడం లేదే కంగారు పడక మరి నేను ముందే చెప్పానుగా ఉద్యోగం కోసం అన్ని కంపెనీల్లోనూ ప్రయత్నం చేశానని మన పేరుకి అదృష్టం తినగా లేదేమోనని కొన్ని ఉద్యోగాల కోసం రఘు అని కొన్ని ఉద్యోగాల కోసం రవి అని అప్లై చేశాను రఘు అనే పేరుకి బంట్రోత్ ఉద్యోగం వచ్చింది చేరిపోయాను ఇప్పుడు రవి అనే పేరుకి అదే ఆఫీసులో మేనేజర్ ఉద్యోగం వచ్చింది మరి ఇప్పుడు ఎలా ఏముంది వెరీ సింపుల్ ఈ నిజమైన రవి సరాసరి వెళ్ళి ఆ మేనేజర్ ఉద్యోగంలో చేరిపోతాడు
नेना नमस्ते रघु साहब नमस्ते। आइए सरदार जी आइए। कैसा है आप? सिर्फ आपका दया साहब। सॉरी झंडा पाई का पिरासु वीडू मा ऑफिस लो टाइपिस्ट वीडू తెలుగు బాగా తెలుసు వీడు బాబు బెదవాళ్ళ పకోడీల మేమంట। क्या दर्शन क्या समाचार? रघु साहब तम तो अंदम रगस्यम चपाला जी साहब जरा कुछ इला वस्तारा चूड़ दर्शन इक मीद ना जीवित इतनी तेने रहस्यू यमी उचेत आंदम रगस्यम इकड़े अच्छा साहब अच्छा रवि अना पेर तो मेनेजर पोस्ट की अपॉइंटमेंट आर्डर वीगे वस्ते आर्डर टाइप कटिंद नैने अला चला ब्यूटिफुल कटाओ अंदुकने एक्स्ट्रा सरिग्गा मुखंलाने अच्छा साहब कानी इपड़ु बंट्रोतु उद्योग दूरी पोयार कदा दूरी पोते मरी आ मेनेजर पोस्ट एमी चेस्तारु साहब एमी चेयमंटारु साहब मन पेंडलाम की सुट्टम की सुट्टम ओकडु पनी लेक बीए चदिवी ऊरिके तिरुगुतू उन्नाडु साहब पनी लेक ऊरिके तिरगालंटे बीए चदवालन्नमाट जी साहब गोप्प किटिके नहीं साहब आ मेनेजर पोस्ट वाडिकी इस्ते रवि अन्ना पेर तो वाडु बतिकी पोताडु दानिकी 3000 रूपायलु कैश कैश संतोषंगा इस्ताडु साहब रघु ओक माट अक्कड मी नानगा हास्पिटल्लो चेर्चालनी अंदुकु तोंदरगा ओक 1000 रूपायलु कावालनि मी अम्मगारु अडुतुन्नारु सर कदा अवुनु एलागो ई सिंगु 3000 रूपायलु इस्तानंटुन्नारु कदा ఆ డబ్బు తీసుకుని ఇంటికి పంపించకూడదా అంటావ్ అంతేనా? అవును ఇచ్చివాడ ఎప్పుడో ఒక్కసారి కనిపించి కరిగిపోయే ఆ గొప్ప ఆనందం కోసం శాశ్వతంగా నిలిచిపోయే ఈ చిన్న ఆనందాన్ని వదులుకోకూడదు। ఆ ఉద్యోగం నీ జీవితం నీ స్నేహం నా జీవితం మాట్లాడకుండా ఊరుకో। దర్శన్ సింగ్ జీ సాబ్ జీ సాబ్ నీ సంగతి తర్వాత ఆలోచించి చెప్తాను ప్రస్తుతానికి దయచేయి। Our new manager will be on leave on 20th and kottamana avuna haan sir evit avunu our new manager will be in love on 20th and kottar love an kottan sir sorry sir mistake my mistake sir chudandi lata devi garu ee mistake mane idar madhya untane manchadu general manager daga matram pole vaddu denni malli correct ga type chesi adhe santakam pettichandi alage sir sir sorry sir doesn't matter ఏమే అయ్యా రఘు ఎంటి బుల్లుడా బడా పెద్ద మనిషి వయ్యా నువ్వు పేరు మార్చి వేసి మనిషిని కూడా మార్చి వేసి నీ వాడిని తెచ్చి మేనేజర్ కుర్చీలో కూర్చోబెడతావు అదంతా ఎందుకయ్యా ఇప్పుడు క్యా బాయ్ ఈ నాటకం అంతా జనరల్ మేనేజర్ కు తెలిస్తే ఏమీ అవుతుందో కొంచెం ఆలోచించు బాయ్ ఏమవుతుందా గోంగూర ఇదిగో మనసులో కుళ్ళ ఆలోచనలు పెట్టుకున్నామంటే మనిషి కూడా కుళ్ళిపోతావు హైగా నీ పన్ను చూసుకో ఏం తెలివిగా చెప్తావయ్యా అదంతా క్యాంకి బాయ్ మనకి కూడా కష్ట సంథింగ్ సంథింగ్ మర్యాదగా పారే ఏంటి లంచమా లంచం లేదు గానీ హైగా అన్న అంటే తంతాను అంటే తమాషా చేస్తావు తమాషా గానే తంతాను చూస్తావా ఈ విషయమంతా జనరల్ మేనేజర్ తో రిపోర్ట్ చేస్తాను మిమ్మల్ని డిస్మిస్ చేయిస్తాను పరప బాబుతో చెప్పుకోవాయ్ మళ్ళీ ఇలా మాట్లాడావంటే నిజంగానే తంతాను జాగ్రత్త रवि अने मारु पेर तो मन कंपनी असिस्टेंट मेनेजर पोस्ट की अप्लिकेशन पेट्टिंदी नुव्वेना निजमे सार दर्शन जी साहब ई संगति नीकु एप्पुडु तेलिसिंदी मीरु आर्डर वेसिन रोजे कनिपेट्टेशानु सार अंटे रवि इक्कडिकि वच्ची चेरडानिकि मुंदु करेक्ट सार अयिते आ रोजे एंदुकु चेप्पलेदु नुव्वु इन्नाळ्ळु एंदुकु दाचावु
ఏమటయ్య అలా గుడ్లప్పకిని చూస్తావు చెప్పు ఈ లోగా రఘును బెదిరించినా ఏం బేరం కుదరలేదా ఆహా మన కంపెనీకి మంచి మనుషులు కావాలని షట్ అప్ రఘు నువ్వు చెప్పు అసలేం జరిగింది సార్ ఈయనొచ్చి నీకు 3000 ఇస్తాను ఆ పన్న ఆ చుట్టానికి ఇచ్చే వాడే రవి అని తోసేద్దామన్నారు సార్ నేను అలా చేయనని చెప్పాను సార్ మళ్ళీ ఈ రోజు వచ్చి నువ్వు పెద్ద ఫ్రాడ్ చేసావు జనరల్ మేనేజర్ తో చెప్పి నేనేం చేస్తానో చూడు నాకు మర్యాదగా కాస్త సంథింగ్ లంచం పారే వదిలేస్తాను అన్నాడు సార్ అది ఇవనన్నావు గనక ఇప్పుడు మెహర్బానీగా రిపోర్ట్ చేయడానికి వచ్చాడు మిస్టర్ దర్శన్ సింగ్ ఇంత పెద్ద ఆఫీసులో మనిషిని అతని అర్హతల్ని గమనించకుండా అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఊరికే ఇస్తాం అనుకున్నావా ఆ రవిని ఇతనే నా దగ్గరికి తీసుకొచ్చి నిజం అంతా చెప్పాడు నాకు ప్యూన్ పని చాలు సార్ నా స్నేహితుడికి మేనేజర్ పని ఇప్పించండి అని అర్థించాడు ఇతని త్యాగానికి మెచ్చి అతని అర్హతలను పరీక్షించి ఆ తర్వాతనే అతనికి ఆ ఉద్యోగం ఇచ్చాం ఇవన్నీ నీకు తెలుసునా నువ్వు పాడవడమే కాకుండా లంచం అనే మాట లేని ఆఫీసులో లంచం పద్ధతి మొదలుపెట్టావు ఈ నేరానికి నిన్ను సస్పెండ్ చేస్తున్నాను పండి సార్ గడో अंते चाला संतोष इलासी डावा एवर पंपे तरवा चलवी हास्पिटल अद्त जी मुझे विषय चुपेव डबू पंपावा पेर तो नैने पंपा तप अंत नीकदी एक्टी मन आफीस पेर ना उद्योग हदा चुप्त एंत अना पड़ती ने मूड याब रूपये चुपन तीर्चे वे रूपये अस्को मे इंटर नैने पंप మే మనసుకి ఏమైనా కష్టం కలిగించారా చెప్పండి లేదు రవి ప్రపంచంలో సోదర ప్రేమ గొప్పదంటారు ఎందుకని ఒక్క తల్లి కడుపున పుట్టారు కనుక కానీ నేను మాత్రం స్నేహపాశం గొప్పదంటారు ఎందుకో తెలుసా అది త్యాగంతో కూడుకున్నది కనుక అది నేను మరువలేను రఘు అందుకు తాకడం మీరు చేసిన త్యాగం నాపై చూపిన అభిమానం నా హృదయానికి అతుక్కుపోయాయి రవి నీ స్నేహం లభించడం నా అదృష్టం మనం ప్రాణమిత్రులం నన్ను అండి అని పిలిచే అధికారం నీకు లేదు అంటే నన్ను మనసారా ఏరా రఘు అని పిలు నేను పెద్దలు అయితే నీ కర్మ నేను మాత్రం ఏరా అనే పిలుస్తాను ఏరా రవి రఘు రవి రవి లీడర్ గారు మీతో కొంచెం అర్జెంటుగా ప్రైవేట్గా మాట్లాడాలి అలాగే లీడర్ గారు ఇది మేము వెళ్ళొస్తామండి సరే మీ కేసు సావకాశంగా చూస్తాను సాయంకాలం దయచే చెప్తాను आधार चूपाल मरी अंटे మీ అమ్మాయికి వాడు ఏదైనా లవ్ లెటర్ రాశాడా చచ్చే అలాంటిదేమీ లేదండి పోని పత్రికల్లో అబద్ధ వార్తలు ఏదైనా అచ్చువేయించాడా మరి మీ అమ్మాయి వాడు కలిసి తీయించుకున్న ఫోటో ఏదైనా నీకు దొరికిందా ఏమిటండి ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు మీరు అది నేను అడగడం కాదయ్యా కోర్టులో జడ్జి గారు ఇన్ని ప్రశ్నలు నన్ను అడుగుతాడు అప్పుడు మనం హాలండి నా ఒళ్ళు మండిపోతుంటే మీరు హాయిగా సంగీతం పాడుతూ కూర్చుంటారా మీరు ఒక పని చేయండి వాని బోన్లో ఎక్కించి దబాయించి ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించండి అప్పుడు చచ్చినట్టు వాడే నిజం ఒప్పుకుంటాడుగా అది నిజమేనయ్యా కానీ వాణ్ణి ఒక్కడిని బోన్లో నిల్చోబెట్టి అడిగితే సరిపోతుందా తర్వాత మన అమ్మాయిని కూడా బోన్ ఎక్కించాలి ఏమమ్మా నీకు వీడికి సంబంధం ఉన్నట్టుగా ఈ వరహాలగాడు చెబుతున్నాడు నిజమేనా అని మన అమ్మాయిని అడగాలి అలా అడగడం మనకి ధర్మమా చిన్నప్పటి నుంచి తెలుసయ్యా రాధనాకు ఏ మొహం పెట్టుకుని అడగమంటావు ఈ ప్రశ్నలన్నీ చూడు మాధారావు నా మాట విను ఆవేశంతో కోర్టుకి అమ్మాయి బతుకు మరీ అల్లరి పాలు చేయకు మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఏమీ చేయొద్దు ఆరు కొండలు దాటి ఏడో కొండ మీద ఉన్నాడు చూడు ఆపద మొక్కలు వాడు అంతా వాడే చూసుకుంటాడు
చూడు నువ్వు మాత్రం రాధ బయటికి వెళ్ళకుండా కాస్త కట్టుదిట్టం చెయ్యి మరీ కేకలేసి బెదిరించకు రాధ మనసు నోరులేని పసిపాపలాంటి ప్రేమతో చెప్పు అయ్యా సంగీతరావు గారు మీ సంగీతం కాస్త ఆపండి బాబు మాధవరావు గారా ఎవరో అనుకున్నాను క్షమించాలి నమస్కారం దయచేయండి దయచేయండి మరేం పర్వాలేదయ్యా ఏమండి మరీ బుద్ధిగా ఇలా అయిపోయారు ఒంట్లో ఏమైనా అదేం లేదయ్యా శుభం శుభం కొంచెం బట్టలు కావాలి దాందే ఉందండి ఒరే చొక్కారావు పదండి అయ్యా దయచేయండి ఒరే అయ్య గారు వచ్చారు బట్టలు చూడు చెతం చెతం అయ్యా ఈ చీరలు తమరి అమ్మాయిల గారికే కదండి అవును ఆహా ఆ చిన్న అమ్మాయి గారికి సాదా రకం ఇష్టం అవి తర్వాత ముందు చూడండి ఇప్పుడే బెంగళూరు నుంచి విమానంలో వచ్చి దిగాయండి ఈ నైలాన్ చీర అంటే తమరి పెద్దమ్మాయి గారికి మహా ఇష్టం చూశారంటే అమాంతంగా ఎత్తుకుపోతారండి ఇదిగో చూడు చొక్కారావు ఏ అమ్మాయికి ఏది కావాలో నాకు బాగా తెలుసు నువ్వు ఉన్న రకాలన్నీ చూపెట్టు చెప్తాం చెప్తాం తమరి ఇద్దరు అమ్మాయిలు నాకు బాగా తెలుసండి పెద్దమ్మాయి గారు వాడుగా ఎప్పుడు నైలాన్ సరుకునే తీసుకెళ్తుంటారు మీరు వేరే కొంటానంటే మాత్రం నేను చూపిస్తానా ఏమిటండి ఒరే నువ్వెక్కడ దొరికావరా నాకు శనిదాగా నోరు మూసుకొని వారికి కావాల్సిన చూపించరా చెప్తాం ఈ చీర అండి అది అక్కర్లేదు ఈ చీర అది వద్దు సరే ఈ చీర ఈ మూడు చీరలు ప్యాక్ చేసి చెప్తాం చెప్తాం అరే పర్స్ ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చాను పర్వాలేదండి ఈ ప్యాకెట్ ఇక్కడే ఉంచండి ఇంటికి వెళ్ళి డబ్బు పట్టుకొచ్చి తీసుకెళ్తాను ఎంత మాట అలా ఎప్పుడు ఆలోచించకండి ఇదంతా తన ఆశీర్వాదమే అవకాశంగా పంపించవచ్చు అరే ఆ మూడు చీరలు తీసుకెళ్ళి కార్లో పెట్టంటరా వద్దు ఇక్కడే ఉంచండి ఇప్పుడే వస్తా ఏమిటి సార్ సార్ ఆ వెళ్ళేది మాధవరావు గారేనా ఆయనే పాపం ఎలాంటి వాడు ఎలా అయిపోయాడురా ఇది వరకు పెద్ద సింహంలా నడిచేవాడురా ఇప్పుడు చిన్న బలిపిల్ల పాగుతున్నాడు ఏం చేస్తాడరా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అణుకుగా ఉన్నప్పుడే వీధిలోకి వెళ్ళే మగాడు తలెత్తు తిరుగుతాడు అదేమిట్రా చిత్రంగా చెప్తున్నావు నువ్వేమిట్రా చిత్రాంగి తమ్ముళ్లాగా అయితే ఊరంతా తెలిసినా కూడా నీకు తెలియలేదన్నమాట ఏమిటిది ఆయనకిద్దరు కూతురు ఉన్నారు తెలుసుగా తెలియకే ఇది వరకు మన షాపు కూడా వచ్చేవాళ్ళుగా వాళ్లే అందులో పెద్ద అమ్మాయిని చూసావుగా చూడకే అస్తమానం తెగనలేదురా నిన్ను చూసా కానీ తలకాయలో ఏదో శీల వదిలేనట్టు అది మాదిరిగా ఉంటుందిరా వదిలేంది శీల కాదురా శీలం ఒళ్ళు పొగరెక్కి ఒక సోమరపు చేతుల్లో పడింది మరేమనుకున్నావు ఈ శుభవార్త ఊరంతా పాకిపోయింది అప్పటి నుంచి ముసలాడు తల ఉంచుకుని టైఫాయిడ్లో పడ్డ పేషెంట్ల ఇలాగోరుస్తున్నాడు పాపం ముసలాడికి ఎంత కష్టం వచ్చిందిరా ఏమి చేస్తాం ఈ సంగతి ఊళ్ళలోనే కాదురా జిల్లా జిల్లాలంతా టమ్కు 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 టమ్క్ అని టమ్క్ అయిపోయిందిరా ఇక నువ్వు ఎంత కట్నం పోసినా పెళ్లి చేసుకోవడానికి ఏ దౌర్భాగ్యుడు రాడు ఇదిగో వచ్చేసానుగా దయచేయండి దయచేయండి ఏమిటి సంగతి మీకు నూరేళ్ళు ఆయుష్ ఏం చేసుకుంటారో ఇప్పుడు తమన్నే తలుచుకుంటున్నావు తలుచుకుంటావు తలుచుకుంటావు ఇదిగో ఈ చొక్కారావు ఒకడు ఆ యమలాడొకడు తలుచుకుంటే ఇంకా అప్పీలే లేదు రకరకాల చీరలతో కొట్టంతా కలకలలాడిపోతుంది మన దేశంలో తిండి కరువైన చీరలకు మాత్రం ఏం కరువు లేదు చెప్తాం చెప్తాం ఇంతకు తమకేం కావాలండి ఓటక బ్రహ్మచారిని కాస్త మంచి చీరలు ఉంటే చూపించు ఏం కావాలమ్మా సిగ్గులేని ముఖం థ్యాంక్ యూ కొంతమంది తిడుతూ ఉంటే హల్వా తిన్నట్టు ఉంటుంది మంచి చొక్కా గుడ్లు ఏమన్నట్టు చూపెట్టవా చొక్కారావు చెప్తాం చెప్తాం చూశారు ఈ లాట్లాటంతా ఇప్పుడే బెంగళూరు నుంచి విమానంలో దిగిందండి ఆ విమానం సరాసరి ఈ కొట్లో దిగిందా లేకపోతే నీ నెత్తి మీద దిగిందా మోహన్ చూడరా బావురు కప్పలాగా ఏ అంత చండాలంగా ఉందండి ఈ నైలాన్ బాగుంది బుషర్టు కుట్టించుకుంటే లోపల బనీను నీట్గా కనిపిస్తుంది అదే ఫ్యాషన్ చెప్తాం చెప్తాం మీకు ఆకుపచ్చ అంటే మహా ఇష్టం పచ్చగా ఉన్నది ఏదైనా నాకు ఇష్టమేనా ఈ బచ్చ అచ్చా అచ్చా ఎన్ని మీటర్లు తీయమంటారు సార్ చచ్చా మీరంటే ఏమనుకున్నావు వీరెప్పుడు మీటర్లో చాటర్లు తీరు తాళ్ళు తాళ్ళే తీసుకుపోతారు అరే మనం ఏం చూసినా ఏం చేసినా పూర్ణంగానే ఉంటుంది అనాకాని పనులు మనం ఎప్పుడు చేయం అలాగా వెరీ గుడ్ ఒరే రాములు పెద్ద కవర్ తీసుకురా చచ్చా కవరా బాగుంది ఇలా పట్టుకెళ్తేనే గౌరవం మనం తాను తాను పట్టుకెళ్తున్నట్టు నలుగురు చూడాలి నీకేం తెలుసు ఈ రోజుల్లో జాగ్రత్తగా సొంత డబ్బా కొట్టుకున్నవాడే ముందు ముందు గ్యారంటీగా ప్రజానాయకుడు అవుతాడు చెప్తాం చెప్తాం ఈ విషయం మీ షాపర్త ఒకటి చెప్పు చెప్తాం దశవర్ష ప్రణాళిక
చొక్కారా ఎంతరా 300 రోజుకు 1000 దొంగతనాలు నగరనండా జేబులు కొట్టే దొంగలే పోలీసుల హెచ్చరిక ఎవడరా నా దగ్గర జేబు కొట్టాలని వచ్చావట్రా రాస్కల్ నీ జాతకాలని నాకు తెలుసు ఇప్పుడే పేపర్లో చూచాను రా చేతులు విరగొట్టే మళ్ళా కాలుతో మొదలు పెడతారయ్యా జేబు శాస్త్రంలో మహాప్రవీణులు వీళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ పత్తల కింద కొట్టేయాలి విన్నావట్రా పురుషుల కోరిక దేవుణ్ణి పారిపోతున్నాడు పట్టుకోండి పట్టుకోండి ఇంకే అందరినీ క్షౌరం చేసి పారిపోయాడయ్యా అందుకే జేబులు కొట్టే వాళ్ళని ఎప్పుడు దగ్గరికి రానికూడదు తన్నదలుచుకున్నా సరే ఒక్క మైల్ దూరంలో ఉండి తన్నాలి మీరు చాలా అదృష్టవంతులు సార్ ఏదో భగవంతుడు దయ వదిలిపెట్టొద్దు ఈ మధ్య చెప్పులు బ్రహ్మాండంగా ఎగురుతున్నాయట తొందరలో నాకు చెప్పులు షాప్ కూడా పెట్టు ప్రచారం బాగా జోరుగా సాగుతుందా ఓ వీధుల్లోనూ చేసాం సందుల్లోనూ చేసాం ఆఖరికి నూతులు గోతులు చుట్టేశాం గురు నూతుల్లో గోతుల్లో ఎవరుంటారా నీ మోహం చూడు ఏదైనా చేసేది ఏదో సిన్సియర్ గా చేయండి ఈ దెబ్బతోటి ఆ రాణ తండ్రి మాధవరావు లేడు వాడు పరిగెత్తుకుంటూ వచ్చి పడి నా కూతురు చేసుకోండి చేసుకోండి అది ఏడవాలి ఏమండి చదువుకున్న కేటు సంఘ సభ్యులారా రాధ పెళ్లి సంబంధాల గురించి ఏమేం చేస్తున్నారు కిందటి నెలలో ఆ రాధనే అమ్మాయికి వచ్చిన 3 పెళ్లి సంబంధాలు ముక్కలు చేశాం సార్ ఈ నెలలో కాకినాడ నుంచి మరో కొత్త సంబంధం వచ్చింది కుర్రాడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు ఎంబీబీఎస్ అమ్మో ఈ మందుల వాళ్ళతో చాలా ప్రమాదం రా నాయన అసలు వాళ్ళు చదివేదే కట్నాల కోసం జాగ్రత్తగా ఉండాలి డజంట్ వర్రీ ఏం పర్లేదు సార్ మేమంతా రెడీగా ఉన్నాంగా వాడి ఊరేమిటి పేరేమిటి వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఫ్రంట్ గ్రౌండ్ ఏమిటి ఆ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఎప్పుడో రాగేశాం అది కాదు సార్ వాడికి చాకు లాంటి ఆకాశాల ఉత్తరం కూడా రాసేసాం అవును రాసేసాం ఎన్ని దిక్కుమాలిన ఆలోచనలు ఉన్నాయిరా మీ బుర్రల్లో అందుకని అన్నారు పెద్దలు వెదవ పనులు బాగా చేయాలంటే జాగ్రత్తగా చదువుకోవాలి అని థ్యాంక్ యూ సార్ ఈ ఉత్తరం కాపీ చదవమంటారా కాపీ అయినా పర్లేదు టీ అయినా పర్లేదు కానీ ఓన్లీ కాపీ సార్ అయితే రాని ప్రియమైన సహోదరుడా నీకు అందము చదువు డబ్బు అన్నీ ఉన్నాయి నిన్ను పెళ్ళాడడానికి ఎందరో సుందరాంగలను కలవరించిపోతుంది కానీ ఒక చెడిపోయిన పిల్లని నువ్వు పెళ్ళాడడానికి సిద్ధపడ్డావు నీ దురదృష్టం నీ తల్లిదండ్రులు నిశ్చయించిన ఆ రాధనే అమ్మాయి ఇదివరకే ఒక అందగాడి మెడలో హారమైపోయింది నీ డైలాగు ధార నిజంగా నైలాను చీర రే కాళిదాసు కానీ థ్యాంక్ యూ సార్ ఈ రహస్యం బయటపడగానే ఆమె అన్నయ్య అవమానం భరించలేక ఇల్లు వదిలి పారిపోయాను కావాలంటే ఊళ్ళో ఎవరినైనా సరే వాకప్ చేయి అది పాయింట్ కనుక్కోమని కుంకనే నువ్వు విద్యావంతుడు చీచి నేనా అదే మీరుగా సార్ వాళ్ళు అయితే సరే తొందరపడి ఈ పెళ్లి చేసుకున్నావా నువ్వు నాశనం అవడమే కాకుండా నీ వంశాన్ని సర్వనాశనం చేసిన వాడి కరెక్ట్ తెలివిగా ఈ సంబంధం వదిలేసి సుఖంగా బతుకు ఇట్లు నీ శ్రేయోభిలాషి ఉత్తర స్త్రీ ఉత్తర స్త్రీ వండర్ఫుల్ రేయ్ నీకు బ్రహ్మాండమైన సన్మానం ఏర్పాటు చేయబోతున్నాను ఊరుగ గురు అత్తమాన చదువుకునే వాళ్ళని మెచ్చుకుంటావు నీటుగా దొంగతనం చేయడంలో నాత మనవాడు లేడు భక్తి మీద సవాలు మన నాగపు సన్మానం రేయ్ నీ ఒంట్లో కండలు తప్ప తల్లలో మెదడెక్కడుందిరా మెదడు ఎంత పవర్ఫుల్ అని మీకేం తెలుసురా ఇప్పుడు ఆ రాధ ఉంది నిజంగా అమ్మాయికి రాలే పాపి అయినా సరే ఒక చిన్న చిట్కా వేసి దానికి నాకు సంబంధం ఉన్న ఊరంతా నమ్మేటట్టు చేశాను పురాణాల్లో సీతమ్మ కంటే మంచిదా నిజంగా నువ్వు రాధని చెడగొట్టేసావు అనుకున్నాను గురు పాపం ఎంత అన్యాయం చేసావు ఎందుకురా పాపం అంత ఇదైపోతున్నావు రాధ నీకేమైనా చుట్టమా అని చూచారా మాటల్లో మహిమ రాత్రి పగళ్ళు మీరు నాతోటే ఉన్నారా అయినా మీరు నమ్మేశారు ఇప్పుడైనా తెలుసుకోండి బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అయిందో రాధ నన్ను ఇష్టంగా కూడా చూడలేదు ఉత్తమాయకురాలు ఉత్తమాయకురాలు మీరా రండి 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 ఏం చేస్తుంటారు కాఫీ అయ్యా కాఫీలు తీసిన అన్ని ఇప్పుడే అయినా సరే
మా ఇంటికి వచ్చారు గనక ఏదో వచ్చినాల్సింది కాఫీలు టిఫిన్ అయిపోతే ఇంకే ఉంటాయి పళ్ళు పళ్ళు తినండి శాంతి శాంతి ఏమిటక్క అరే అక్క దాకా చాయ్ ఒకటి పర్వాలేదు చెప్పు మా కాలేజ్ ఫ్రెండ్స్ అంతా వచ్చారు అందుకే మీకు తెలుసా శాంతి నా చెల్లెలు తెలుసండి నమస్కారం శాంతి లోపలికి వెళ్ళి పుట్టిన చూసే యాపిల్ పళ్ళు అవన్నీ పట్టా ఇప్పుడు చెప్పండి ఏం పని మీద వచ్చారు ఏం సంగతి చూడరాధ మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ డే దగ్గరికి వచ్చేస్తుంది ఈ సంవత్సరం మనమంతా కలిసి ఆ ఫంక్షన్ చాలా ఘనంగా చేయాలనుకుంటున్నాం వైస్ చాలా ఘనంగా చేద్దాం ఘనంగా అంటే ఎలాగా చెప్తా వినండి మరి ఈ వార్షికోత్సవానికి మన జిల్లా కలెక్టర్ గారి భార్యను పిలవాలని మొదటి తీర్మానం వెరీ గుడ్ ఆ వార్షికోత్సవం ఎలా జరిపించాలో ఏమిటో మాట్లాడుకునేందుకు సాయంత్రం కాలేజీలో మీటింగ్ వేశాం ఎన్ని గంటలకు 5 గంటలకు నేను 4:30కే వస్తాను దాంతో పాటు డబ్బు కూడా తీసుకొస్తాను సరేనా చాలా సంతోషం అండి మరి మేము వెళ్ళొస్తాం చూడక్క మన కుటుంబం అంటే ఎంత గౌరవ మర్యాదలు ఉండేవి అవన్నీ ఇప్పుడు వీధుల పాలయ్యాయి నలుగురిలోనూ తలెత్తుకు తిరగడానికే జంకుతున్నాడు నాన్న తన చేతుల మీదుగా ఎంతో మంది దిక్కులేని పిల్లలకి పెళ్లిలు చేశాడు ఈనాడు తన కన్న కూతురు పెళ్లికి దిక్కులేని వాడిలా తిరుగుతున్నాడు ఇదంతా ఎవరు ఆలోచిందక్కయ్య అవును శాంతి ఇదంతా ఎవరి వల్ల వచ్చిందంట ఇదంతా నీ వల్లే వచ్చింది ఏమిటా వాగుడు వేశానంటే ఆ బుగ్గ కాస్త బూర్లా అవుతుంది నా వల్ల వచ్చిందంట నా వల్ల ఏమిటా నా వల్ల మనకున్న ఒక్క అన్నయ్య మనల్ని వదిలేసి ఊరే విడిచి ఎందుకు వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడే వాడికి ఇవ్వడం నీళ్లు పడలేదు అందుకని పారిపోయాడు దాన్ని నేనేం చేయను నేను ఏమైనా పొమ్మన్నానా ఇంజన్ మా అందీ రైల్ ఎక్కడ నేను టికెట్ కొనుచ్చాను ఎవరు నిన్న ఎవరు వచ్చినా ఎందుకు వెళ్ళారు ఎప్పటికి వెళ్ళారు నన్ను అడుగుతావా నేను దొరికాను నీకు నీకు ఇవన్నీ అర్థమై ఉంటే మనం ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళు నీకెంత దొస్తే అంతే ఇందాక నీ కాలేజ్ ఫ్రెండ్స్ వచ్చారా మొత్తం 7 అందులో ఒక అతను చేయకొచ్చుకున్నాడు అవునా అవును పాపం చాలు పాపం అంట పాపం ఆ పరాయి వాడి చేతులు పట్టుకుని కట్టుకడతావా ఆగు అక్కడ ఇంకా ఆడపిల్లలు ఉన్నారుగా వాళ్ళు ఎవరు ముందుకు రాలేదే నీకెందుకు అంత బులబాటం వచ్చే శాంతి నీకు నిజంగా మర్చిపోయింది మన ఇంటికి వచ్చిన అతను చేయకొచ్చుకుంటే అతని కట్టుకట్టడం తప్ప అదొక దోషమా అబ్బా అబ్బాలే లోకంరా ఇది వెన్న పెడుతున్నామని చెప్పి కన్ను పొడిచే లోకం ఒక్కయ్య ఇది అందరూ నీలాంటి వాళ్ళే అనుకోకు నువ్వు అలా గుడ్డిగా నమ్మబట్టి ఆ దున్నపోతు వరహాలు కాడు తనకు నీకు సంబంధం ఉందని డప్పేస్తున్నాడు శాంతి నువ్వు మాత్రం అవాటనుకు అన్నా ఉంటే అన్నా ఉంటే 4 కోట్లు పారేస్తాను నేను కాదే అన్నది వాడు అంటే అన్ని వాడు పాపానికి ఎప్పుడు వాడు నాశనం అవుతాడు వాడు ఎప్పుడో నాశనం అవుతాడు కానీ మనం ఇప్పుడే నాశనం అవుతున్నామే ఈ మాత్రమైనా అర్థం చేసుకోక్కయ్య ఈ కాళ్ళ మీద పడి వేడుకుంటాను కాస్త గుట్టుగా ఉండటం నేర్చుకో అందరితోటి ఇలా చొరవ చేసి మాట్లాడు ఇంకా నయ్యం అందరితోటి అబద్ధాలు చెప్ప నాకు కాదు శాంతి ఎక్కడికి ఎలా ఎడిచిపోతున్నా మొత్తం వెరి మాలకం ఎలా బ్రతుకుతుందా ఏమిటో నాన్న అర్థం ఎందుకు నాన్న పగిలిపోయింది అవునమ్మా పగిలింది ఎదురుకుండా ఉన్న అర్థం కనుక నీకు తెలిసింది లోపల నా హృదయం కూడా అలాగే ముక్కలు ముక్కలైపోయింది అది నీకు తెలుసా బలహీనంగా ఉన్న నా గుండె ఏ నిమిషంలో ఆగిపోతుందో అని భయంగా ఉంది అదేమైనా నీకు బోధపడిందా అయ్యో అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దా రా నాన్న ఎందుకమ్మా ఎందుకే ఉన్నాన్న మందు తీసుకోవడానికి హఠాత్తుగా ఆ గుండె కాస్త ఆగిపోతే అప్పుడు ఏం చేయగలను నాన్న అమ్మా ఇది మందులకు డాక్టర్లకు లొంగే జబ్బు కాదమ్మా నీ నడత కొంచెం మార్చుకో నాకంతే చాలు తల్లి ఏ నాన్న మీరు కూడా శాంతిలాగే మాట్లాడతారే నా మీద నమ్మకం లేదా మీకు నమ్మకం లేకుంటే ఇంతకాలం బ్రతికుండేవాడిని కాదమ్మా ఏనాడు మట్టిలో కలిసిపోయేవాడిని అమ్మా రాధా ఇలా చూడు తల్లి నాకు తెలుసమ్మా నువ్వు ఉత్తమురాలు గుణవంతురాలు కానీ ఏ శనిదేవతోని నీ దారుణమైన అపవాదులకు గురి చేసింది ఈ పరిస్థితుల్లో నిన్ను విడిచి బ్రతకనులే బ్రతికి నిన్ను చూడనులే మీరెందుకు నాన్న అంత బాధపడతారు ఇందులో మీ తప్పే ఉంది లేదమ్మా తప్పంతా నాది ఇంతమంది పెళ్లి కొడుకులు నిన్ను చూడటానికి వచ్చారు కదా వాళ్ళల్లో ఒక్కడైనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడా ఎందుకు రాలేదు ఒకవేళ వాళ్ళు అనుకున్నంత అందంగా నేను లేనేమో నాన్న నీ అందానికి ఏమిటమ్మా లోటు అసలు ఇంత అందంగా ఉన్నందువల్ల వచ్చిన కట్టాలేగా ఇవన్నీ నీకేమమ్మా అందంగానే ఉన్నావు తల్లి సరే నాన్న రామచంద్ర ప్రభు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు తల్లి సరే అవన్నీ ఎందుకు గానీ ఇవాళ రాజమండ్రి నుండి నిన్ను చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండు ఎప్పుడు వస్తున్నారు నాన్న అదిగో అది ఎప్పుడు వస్తే నీకెందుకు అది కాదు నాన్న ఈలోగా ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళి వచ్చేద్దా
ఒంటో బాగాలేదా? ఒంటికే వజ్రంలా ఉంది. ఆకలిరా బాబు, పేగులు మాడిపోతున్నాయి. నేను అక్కడే చెప్పాను, ఆ దర్బార్ హోటల్లో భోజనం చేయరా అంటే విన్నావు. నా కంట్రోల్లో ప్రాణం ఉండగా మళ్ళీ ఆ హోటల్కి రాను. నీకేం తెలుసు, 4 నెలల నాడు ఒకసారి తింటే 12 రోజులు మంచం ఎక్కాను. కడుపు నిండా మన భోజనం తిని ఎన్ని సంవత్సరాలు అయిందో. ఆ కాసింగాళ్ళు లేపరా, వాడిని పిలిచి ఏం ప్రయోజనం రా, వాడి భార్య ఏ చపాతో తెచ్చుంటాడు. ఇవాళ వాడు పిరకలు తెచ్చినా తినేస్తాను. ఆకలిరా బాబు, ఆగలేకపోతున్నాడు. నీకు పుణ్యం ఉంటుంది, వాడిని లేపు. అరే కాశ్యం, రే కాశ్యం, కాశ్యం, అరే కాశ్యం, రే బాయ్. ఏ ఆ సున్న పెడతగా లేవడే, చచ్చాడేమో లోపల. దప్పుకో రే సున్న పెడత. అరే పక్షి, అలుగుతీరా ఒక మళ్ళ. రే రే బాయ్, లేవరా రే. నువ్వే చెప్పావుగా పాపం పసివాడు. రే నాయనా, కాశ్యం బాబు నా బంగారు కొండ టిఫిన్ తెచ్చావరా? జాగ్రత్తగా మర్చిపోయావా? మర్చిపోయావా? యూస్లెస్ ఫెలో, చూడరా కొట్టకరా. రే నాయనా, రే రే నా బుజ్జి బాబు, నువ్వు జాగ్రత్తగా నిద్రపో, పొద్దున్నే టిఫిన్ రెడీ చేసి తిని నిద్రలే. అచ్చా ఏమిట్రా బచ్చా, మూసుకుని పడగ. కర్మ, ఈ నక్షత్రుడి కోసం ఎన్ని జన్మలు పుణ్యం చేశాను? రే నేను వెళ్ళి చపాతి తీసుకొస్తాను. రాయ్ ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ఈ దయ్యాలు తిరిగి వెళ్ళరా, ఇప్పుడు పచ్చిగడ్డి కూడా దొరకదు. పడుకో, బస్సులు ఉండటం మనకు అలవాటే. పొద్దున్నే లేచి డబుల్ డోస్ కొట్టేద్దాం. భలే నేస్తం దొరికారే, చెబితే వినడు, తాను తెలుసుకోరు. ఏట్రా సనుగుడు, ఇలా రోజు చేస్తే మన ఆరోగ్యాలు బాగుపడ్డట్టే. कौन है? क्या करता है? क्या करता है? खून, खून, अरे खून, अरे रघु, अरे रघु, हे रघु, अब उंड्रा ले रा, लेमन उंडे, अब अपड़े तलारिंदा ले, नु तेटा दिच्चा ఏమిటిదంతా? ఏం లేదు, పరిగెత్తుకొచ్చాను. వస్తే ఇది ఎత్తులు ఏమిటి? ఎత్తురా, మరి ఎత్తులాగే ఉంది. రవి, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చావు? చాలేరా రఘు, నువ్వు ఫోన్ చేయకపోయినా నువ్వు నిద్రపడుతుంది. నాకు నిద్రపట్టలేదు, అందుకని అలా హోటల్కి వెళ్ళాను. దొరికిన అన్ని కడుకునేటా తిన్నాను, వచ్చేటప్పుడు నీకు ఇది పట్టుకొచ్చాను అంతే. త్వరగా తిన్నరా రఘు. అరే ఆ గొడవ అంతా చెప్తావు ఏమిట్రా? అసలు నీకు దెబ్బలు ఎలా తగిలాయి? తగిలాయి. ఏ రోడ్డు మీద త్వరగా వస్తుంటే ఏదో లారీ అడ్డం వచ్చింది, తప్పుకోపోయి కొంచెం పడ్డాను అంతే. ఎంత ప్రమాదం తప్పిపోయింది. నీ తల మీద తగిలిన ఆ గాయం మానిపోతుందే కానీ అది నా గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇంకెప్పుడు ఇలాంటి గాయాలతో నన్ను గాయపరచకు. లతాదేవి గారు. ఏమండి సార్? ఏం లేదు, ఒక ముఖ్యమైన సంగతి మరోలా అనుకోకూడదు. దానికేమి చెప్పండి సార్? మరి మన ఆఫీస్ క్లోజ్ అయిపోయాక అనిపించలేదు? మీరు మరోలా అనుకోకూడదు, మీతో అర్జెంట్గా ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. నా కోసం వెయిట్ చేస్తారా? అలాగే సార్. వస్తాను సార్. అలాగే. ఏయ్ రారా, రావాలి మరి, వేసారంటే చూడు, రారా రమ్మంటుంటే. రమ్మంటుంటే రారా దమ్మదా దా మా తల్లి దా 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 రమ్మంటుంటే. గుడ్ మార్నింగ్ రాధ. నువ్వు ఇక్కడే ఉన్నావా? నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నాతోనా? ఇది నిజమా కాలా? నిజమని చెప్తున్నానుగా.
థాంక్యూ అయితే ఏంటో తొందరగా చెప్పి నీకు నాకు ఏదో సంబంధం ఉందని ఊర్లో అందరితో చెప్తున్నావటగా చెప్తున్నాను ఉన్న సంగతే గనక చెప్తున్నాను ఏయ్ అబద్ధం కదో అబద్ధమే పదుగురాడు మాట పాటి ఐదర జల్లు అన్నాడు నీ ముఖం అన్నాడు నువ్వు అలా కూస్తుంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు చేసుకోకపోతే పోని కొండంత వాడిని గండుపిల్లి లాంటి వాడిని నేనుండగా నీకు ఇందులోకి ఆ భయం బేల నువ్వు అను తక్షణం కట్టేస్తాను మెలతాలి బాబాయ్ నీతో పెళ్ళంటేనే నా ప్రాణాలు ఎగిరిపోతాయి చూడరాదా నువ్వెంత మంచిగా ఉన్నా ఇప్పుడు నీకు చెడ్డ పేరు వచ్చింది అవునా అందుకు నీ కాకినోరేగా కారణం నా నోటుకున్న పవర్ నీకేం తెలుసు ఇదిగో ఇప్పుడు నీకు మంచి పేరు తెచ్చిపెట్టనా ఎలా 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 నీ చెప్పేట వింటావా ఓ వింటాను సరేనా చూడు నువ్వు నాకు ఎందుకో ఎందుకా అవును ఎందుకో అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది నిజంగా నువ్వు మనిషివి కాదు మరి దెయ్యాన్ని లేకపోతే ఇప్పుడు చెడిపోతే తర్వాత మంచి పేరు ఎలా వస్తుంది నన్ను పెళ్లి చేసుకుంటే సరి మంచి పేరు దానంతటదే పరిగెత్తుకుంటూ వస్తుంది ఊరుకోవయ్య టోపిదాస్ లేకపోతే నేను చూడు దెబ్బతో తల కాస్త నరిచిపోతుంది ఒక మంచి పిల్ల ఎంతకయ్యా చెడిపోవాలి ఎంత పాపిష్ట మనసయ్యా నీది ఇతరుల నాశనం కోరే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు నువ్వు అసలే బాగుపడు ఓ మీరా శ్రీనివాసరావు గారు నమస్కారం రండి రండి కూర్చోండి క్షమించండి మేము కూర్చోడానికి రాలేదు అదేమిటండి ఎందుకండి ఆ ముసుగులో గుత్తులాదా ఆ రౌడి వరహాలి గారికి మీ అమ్మాయికి సంబంధం ఉందని లోకం కూడా కూర్చు శ్రీనివాసరావు గారు ఆ మాటలు మీరు నమ్ముతున్నారా అందుకనేనా మా ఇంటికి రావడం కూడా మానేశారు దానికే ఉందిలేండి ఇది వరకు చెప్పిన మాటలు విన్నాం ఇప్పుడు కళ్ళారా చూసి చెబుతున్నాం ఏం చూశారయ్యా మీ అమ్మాయి అవరహాలుగాడు బీచ్లో ఒంటరిగా కూర్చొని తమాషాగా కబుర్లు చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా బిరగబడి నవ్వుకుంటున్నారు ఇప్పుడేమంటారు మాట్లాడండి ఆయన ఎందుకు మాట్లాడతాడు ఆయన వాళ్ళం కనుక మనమే ఇలా ఆహ్వానించాల్సి వచ్చింది కానీ మాట్లాడాలంటే మనిషికి రోషం ఉండాలి మానాభిమానాలు పోయిన తర్వాత మనిషి బ్రతికేం సత్యం నా కూతురే కనుక అయిపోతే దాన్ని పాటికి నరికి పారేసేవాడిని మనవాడు మనవాడు అంటూ చెప్పడానికి వచ్చాం అయింది ఆ భాగవతం రండి శ్రీనివాసరావు గారు చిచ్చి ఇక్కడికి రావటమే పొరపాటు అయింది అదే రంగారావు మీరేం చేయదలుచుకున్నారో నాకు తెలుసు తొందర పడుతుంది నాన్న కదుంటావా లేదా వీలేదు నా కంటలో ప్రాణం ఉండదా కదా నాన్న ఇది అచ్చు నిజం తుపాకీలాగే ఉంది ఈ ఆటల తుపాకీ ఎప్పుడు కొన్నారు నాన్న చాలా బాగుంది కదా నాన్న ఎందుకు నాన్న ఏడుస్తున్నారు చూడమ్మా నిన్ను బ్రతిమాలుకుంటాను దయచేసి నన్ను ఏమడకు నా బాధ ఇలా ఏడు నేను ఊరుకోను అసలు ఎందుకు ఏడవాలి చెప్పండి నాన్న అక్కను చంపలేకపోయానే అని బాధపడుతున్నారా నాన్న అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే దాని మీద అపనిందులు వేసే వాళ్ళకి ఇంకా బలం వచ్చింది ఇప్పుడు మీరు చేతులారా అక్కయ్యను చంపారంటే నిజంగా అది భ్రష్టురాలు అందుకనే అవమానం భరించలేక కన్న తండ్రి కూతుర్ని చంపేశాడని అందరూ ఖచ్చితంగా చెప్తారు నాన్న అవును నాన్న ఏ పాపం ఎరగని మీ కూతుర్ని నీతురాలిగా నిరూపించాలని మీకంత ఆశగా ఉంటే అక్కయ్యను చంపేయండి నాన్న చంపేసి మీ ఆశ నెరవేర్చుకోండి శాంతి అవును నాన్న అంతకంటే నా కూతురు నీచురాలని నడివీధిలో నిలబడి మీరు ఒక్క మాట చెబితే చాలు వెయ్యి తుపాకీలు సాధించలేనిది ఆ ఒక్క మాట సాధించగలదు నాన్న కన్న తండ్రి చెబుతున్న మాట కదా కంటికి రెప్పలా పెంచిన తండ్రి మాట అందరూ నమ్ముతారు చెప్పండి నాన్న వెళ్ళి చెప్పండి అబ్బా శాంతి నన్ను ఎందుకమ్మా ఇలా చిత్రమణి చేస్తాం వద్దు తల్లి వద్దు ఇంకేమీ చెప్పకు అమ్మా రాధ నిన్ను ఒకటి అడుగుతాను నిజం చెప్పు నువ్వు ఇందాక ఆ వరహాలను చూడటానికి వెళ్ళావా చూడటమేంటి నాన్న చాలా చెప్పు మాట్లాడాను కూడా మాట్లాడేవా ఏం మాట్లాడేవా నాన్న వాడేం చెప్పాడో తెలుసా నువ్వు నిజంగా మంచిదానివేనా ఎలాగో చెడిపోయిన దానివని పేరు తెచ్చుకున్నావు కదా నువ్వు బాగుపడాలంటే ఒక్కటే ఉపాయం ఉంది నువ్వు నాకు పూర్తిగా లొంగిపో తర్వాత నిన్ను అందరూ మంచి పిల్ల అనేట్టు చేస్తాను అన్నాడు నాన్న అందుకు నువ్వేమన్నా నేనా ఏమయ్యా ఎందుకు నీకు పాడు బుద్ధి మోసం చేసి ఒక మంచి అమ్మాయిని ఎందుకయ్యా నాశనం చేయాలని చూస్తావు ఇతరులు నాశనం కోరే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు నువ్వు అసలే బాగుపడు అన్నాను మళ్ళీ కోపంగా చెప్పాలే ఏం నాన్న నేను చెప్పింది కరెక్ట్ కాదా కరెక్ట్ చాలా కరెక్ట్ తల్లి కరెక్ట్ చాలా కరెక్ట్ ఇదేం బాగలేదు లతాదేవి గారు
అవునండి ఇదేమీ బాగాలేదు ఏది అదే లతా దేవి గారు అది కాదు లత మరి మిగతావన్నీ బాగానే ఉన్నాయికా అబ్బా నేను మాట్లాడేది మన గురించి కాదు రఘున్ గురించి ఓహో అవునండి ఆయన చాలా మంచివారండి లేకపోతే మేనేజర్ ఉద్యోగం మీకిచ్చి ప్యూన్ ఉద్యోగం ఆయన చేస్తారా అరే ఆ సంగతి నీకెలా తెలుసు నాకంతా తెలుసు ఆయన చాలా ఉత్తముడండి అంతే కాదు లత వాడు నా బాలిట దేవుడు నేనేం చేసినా రుణం తీరదు నా బాధల్లో కనీసం వాడికి మంచి భోజనం అన్న ఏర్పాటు చేయలేకపోతున్నా నేను దానిదేముంది ఏర్పాటు చేస్తే పోలే ఎవరు చేస్తారు నువ్వా అవునండి ఇంట్లో వంటంతా నేనే చేస్తాను తర్కారీ బాజీ పూరి బంగాళదుంప కూర చపాతీ చంపు ఈ మాట నా దగ్గర అంటే అన్నం వాడి దగ్గర అంటే డొక్క చీరేస్తాడు వాడికి కావాల్సింది శుద్ధ తెలుగు భోజనం అన్నం ఆవకాయ గోంగూర దానిదేముంది అవన్నీ త్వరగానే నేర్చుకుని బాగుంది బాగుంది ఇవన్నీ నేర్చుకోవడం మొదలెట్టి నేను ఏదైనా త్వరగానే నేర్చుకుంటానండి టైప్ రైటింగ్ కూడా త్వరగానే నేర్చుకున్నాను అవునవును చూశానుగా లీవుకు బదులు లవ్ అని పొండి మీరు లేగతలు చేసి నేను వెళ్ళిపోతా లతా నిలు లతా ఇది నేను వదులుకోగలనా ఇక నిన్ను విడిచిపోగలనా హల్లో సాగే వేళలో ఒంటిగా పోతే ఎలాగా అల్లరి చేసే గాలిలో చల్లని నా మది ఎలాగా 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 ఇలాగైతే ఇంకెలాగా హో నిలు నిలు నా కోసం భలే భలే అవకాశం హల్లో ఓకే
ఇది నేను వదులుకోగలనా ఇక నిన్ను విడిచి పోగలనా నువ్వా రఘు అసలు సంగతి ఏమిటంటే ఏరా మీ ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారా అమ్మ లేదు నాన్న ఉన్నారు అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు అయితే నువ్వు ఉద్యోగం చేసి మీ నాన్నను పోషిస్తున్నావు అన్నమాట అవునండి ఓహో అందుకనే నీకు నచ్చిన వరుణ్ణి నువ్వే వెతుక్కుంటూ బయలుదేరావన్నమాట ప్రియరకు అమాయకురాలు చేసి ఏమిట్రా ఇచ్చ ప్రశ్నలు అమాయకురాలు ఈ పిల్ల దేవాంతకురాలు ఒరే రవి నీ పెళ్లికి నేను పెద్దని తెలుసా ఇప్పుడు చెప్పు ఈ అమ్మాయి నీకు నచ్చిందా ప్రతిదానికి కొబ్బరి బొండం లాగా అలా తల ఒప్పు మాట చెప్పు రఘు ప్లీజ్ పక్కన అమ్మాయి ఉంటే ఎలారా చెప్పడం ఏ సిగ్గేస్తోందా నువ్వే పెళ్లి కూతురు అన్నట్టు సిగ్గుపడతావేమిట్రా చెప్పు అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను లత మన ఇంట్లో ఎవరున్నారన్న నాన్నగారు ఉన్నారు అవునవును నాన్నగారితో నేను స్వయంగా వచ్చి మాట్లాడతానని చెప్పు ఎప్పుడు వస్తారు అని చెప్పను ఆహా చూడరా అమాయకురాలు నాలుగు రోజులు వస్తానని చెప్పు నాలుగు రోజులే రేపే రానా కేసు చాలా సీరియసే ఏ రోజు సుబ్బారాయుడు ఏమిట్రా రఘు ఈ వేళాకోళం వేళాకోళం కాదురా ఎలాగైనా సరే నేను ఈ పెళ్లి కుదిర్చి తీర్తాను నీకు పెళ్లి జరుగుతుంది కదా మీ అమ్మగారు నాన్నగారు బంధువులు మిత్రులు అందరూ ఉన్నారు నాకు వెరీ గుడ్ ఎక్కడున్నారు ఇక్కడి నా ఎదుర్కొంటా బండి దారిలో పడిందే ఏం లత నాన్నగారు ఉన్నారా అంగీకరించారా వాళ్ళే వాళ్ళే నాన్న వచ్చారు ఓహో వారా నమస్కారం రండి కూర్చోండి మీ ఇద్దరి స్నేహం మంచితనం మర్యాద అన్ని అమ్మాయి నాతో చెప్పింది ఇతనేగా పెళ్లి కొడుకు అప్పుడే ఎలా తెలుసుకున్నారు మాట పడడం అది చూస్తేనే తెలుస్తోంది సరిగ్గా చెప్పారు మా వాడు చాలా మొహమాటస్తులేండి అందుకనే మాటామంతి చెప్పడానికి నేను వచ్చాను మీ మాట కూడా అమ్మాయి నాతో చెప్పింది రండి ఇకనే నా బాధ్యత సగం తీరిపోయినట్టే తమ అభిప్రాయం కూడా ఏమిటో చెప్పండి నా తల్లి కలకాలం సుఖంగా ఉండడమే నా అభిప్రాయం ఆశ కానీ ముందుగానే తమకు మాట చెప్పాలి ఏమిటది చెప్పండి నేను మహారాష్ట్రుణ్ణి తెలుసండి కానీ హైదరాబాద్లో నేను చదువుకునే రోజులు నేను ఒక అమ్మాయిని కలుసుకున్నాను ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం భాషలు వేరు గనక జాతులు వేరని మా పెళ్లి చెల్లదని ఎన్నో గొడవలు లేవది ఆ ఊరిని ఆ మనుషుల్ని వదిలేసేసి మా హృదయాన్ని నమ్ముకుని ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయాం మా నోములు పంటే మా లత కానీ ఆమె తన బిడ్డ తెలుగువారింటి కోడలైతే చూడాలని ఎన్నో కలలు కనేది ఆ ముద్దు మురికని తీరకుండానే ఆవిడ వెళ్ళిపోయింది అయితే ఇకనే ఆవిడ తుదికోరిక కూడా నెరవేరిపోతుంది చూడండి ఈ జాతులు భాషలు మతాలు ఇవన్నీ మనం కల్పించుకున్న సృష్టి కానీ మనలో ఉన్న మనస్సు భగవంతుని సృష్టి మనస్సులే కలిసిన చోట భేదాలకు చోటే లేదు ఏమంటావు రవి నా మనసులో ఉన్న మాట సరిగ్గా చెప్పేవరకు ఇప్పుడే ఉంటారు ఇంకేమంటాను శుభం చాలా సంతోషం కాఫీ తీసుకోండి మైలత మరొక్క మాట ఈ ప్రపంచంలో నాకు చెప్పుకోవడానికి మిగిలిందల్లా నా బిడ్డ ఈ ఇల్లు నేనా బ్రతికిన నాళ్ళు బ్రతకను ఈ పెళ్ళయ్యాక మీ ఇద్దరు వచ్చి ఇక్కడే ఉండాలి చూద్దాం అలా అంతే కాదు దానికి ఆ అన్నదమ్ములు ఎవ్వరూ లేరు చూడండి నేను చచ్చాక లతకు అన్నయ్య లేడని చెప్పండి అంతవరకు ఆ మాట అంటే నేను మాత్రం ఒప్పుకోను నేను బ్రతికినంత కాలం వీళ్లతోనే ఉంటాను లతకు అన్నయ్య ఉంటే ఏమేం చేయగలడు అవన్నీ మనస్ఫూర్తిగా నేను జరిపిస్తాను నాయన నాయన కలకాలం వచ్చింది బాబు చచ్చి నీ కడుపును పుడతాను అప్పుడు నాకు చెల్లెల్ని మళ్ళీ నీ రుణం తీర్చుకుంటాను సంజీవ శరదక్షతం
పుత్ర ప్రాప్తి మొక్కమాట పడతారేమిటి బాబాయ్ వరుసగా కవల పిల్లలు కనమని ఆశీర్వదించండి ఒరే 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 నాకు దండం పెడతారేమిట్రా అప్పుడే నన్ను ముసలాడిని చేసేసారే ముసలాడి కాకపోయినా మాకంటే పెద్దవాడివేగా అయితే 100 ఏళ్ళు హాయిగా వచ్చు చూడండి లతకు పెళ్ళైన వెంటనే కాశీ వెళ్ళి దైవదర్శనం చేసుకుని ఉత్సవం చేయిస్తానని మొక్కుకున్నాను అలాగే వెళ్ళండి బాబాయ్ భోజనాలు అవగానే అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను సరేనా చాలా సంతోషం నాయన అమ్మాయిని అబ్బాయిని జాగ్రత్తగా చూస్తూ ఉండు నేను తీర్థయాత్రలు అవి ముగించుకుని వీలైనంత త్వరలోనే వచ్చేస్తాను అలాగే మీరు ధైర్యంగా వెళ్ళండి అప్పుడే తెల్లారిపోయిందా ఏమి నిద్ర లేదు ఒక 6 నెలల పాటు తెల్లవారకుండా ఉంటే బాగుండు మంచి ఆలోచనే ముందు కాఫీ తీసుకోండి అన్నట్టు మేనే నిద్ర లేచాడా లేచాడేమో చూడలేదు చూడక్కర్లేదు వాడు నిద్రకు మహాచక్రవర్తి మేమంతా సామంతరాజులే ఆ బ్యాండ్ మేళం తీసుకెళ్ళి నిద్ర లేవు అన్నయ్య 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 తెల్లవారింది ఆయన అన్న మాట రైట్ అదే ఏమీ లేదు ఇదిగో కాఫీ నేను వండా రవి రవి రే రవి త్వరగా రారా త్వరగా రారా వస్తున్నా ఏం రఘు ఏం జరిగింది అలా నుంచో ఇలా చూ సూర్యోదయంతో లేచి స్నానం చేసి లక్ష్మీదేవిలా దర్శనమిచ్చి మనసారా అన్నయ్య అని పిలిచి అమృతం లాంటి కాఫీ ఇచ్చి అదిరా అదృష్టం అంటే అందుకనే అన్నారు ఆడపిల్ల లేని కొంప అధ్వానపు కొంప అని ఓ అదే చంపేవరా ఏమిటో అనుకుని అదిరిపోయి వచ్చాను ఏమిటో ఏమిట్రా మన పూర్వాశ్రమంలో ఎప్పుడైనా ఇంత మంచి కాఫీ తాగామా అన్నయ్య జాస్తి పొగడకు ఆఫీస్ టైం అయింది త్వరగా స్నానం చేసిరా వేడి నీళ్లు రెడీ వేడి నీళ్లే ఎంత కాలం అయిందిరా బాబు వాటి పేరు విని అంతేకాదు రఘు ఇవాళ మన సొంత భోజనం కూడా రుచి చూడబోతున్నాం ఏమిటి సొంత భోజనం కూడానా అబ్బా నోరు ఊరిపోతుందిరా బాబాయ్ అనుకున్నాం మరి స్నానం చేసిరా ఓకే 1 నిమిషం 1 మినిట్ రారా రవిరా కూర్చో చూసావా జీవితం ఇప్పుడు ఎంత నిండుగా ఉందో అందుకే మన పెద్దవాళ్ళు ఇల్లు ఇల్లాలు అని గోల పెడతారు నువ్వు చెప్పింది నిజం రా ఈ ఫ్యామిలీ లైఫ్ చాలా హాయిగా ఉంది ఆ దర్బార్ హోటల్లో ఆ రేకుల షెడ్ క్యాంటీన్లో ఎన్నాళ్ళు నానా గడ్డి తిన్నారు రా ఉండరా ఈ శుభ సమయంలో కూడా ఇంకా ఆ దరిద్ర పేరు లేదు రా మర్చిపో ఓకే ఏమమ్మా అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి తొందరగా కేవిటి మరి ఆకలి దహించుకుపోతుంది ఇందాక నుంచి వాడి కడుపులో నేను నా కడుపులో వాడు మా ఇద్దరు కడుపులో రాకెట్లు పరుగుల మీద పరుగులు వడ్డించు రాని 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 ఏంటంటే బాబు కనబట్టల్లా ఆహారం ఇన్నాళ్ళు నేను ఎందుకురా పచ్చులు ఉన్నాను ఏదరా మన భోజనం ఆ గోంగూర పచ్చడి ఏదిరా ఈ చపాతీని నేను చూడలేను రా బాబు మన్నించండి అన్నయ్య ఈ చపాతీని తప్ప మన వంట ఎలా చేయాలో నాకు ఏమీ తెలియదు ఏమీ తెలియదు మాట్లాడటం తెలియదు వంట చేయటం తెలియదు అర్థమేనా నువ్వు అబ్బా చూడరా ఎంత అందంగా నవ్వుతుందో ఈవిడ గారి కోసం బజారుకి వెళ్ళి తానబోయే దగ్గర నుంచి రుబ్బురోల వరకు తెచ్చి పడేశాను ఏం లాభం అమ్మా తల్లి చపాతీలు పట్టుకెళ్ళి ఆ రుబ్బురోల్లో వేసి జాగ్రత్తగా రుబ్బు అబ్బా ఇంకేం లాభం లేదురా నువ్వు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మన ఇద్దరు పేరున లీవ్ లెటర్స్ పడి లీవ్ లెటర్లా ఎందుకురా ఎందుకేమిట్రా బాబు మీ ఇల్లాలి గారికి వంట పాఠాలు నేర్పడానికి అమ్మా తల్లి బాగా చూసావా బియ్యం ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత అత్యసురుకు సరిపోయేలాగా ఇన్ని నీళ్లు పోసి ఇన్ని నీళ్లు అబ్బా ఇన్ని ఇన్ని అన్ని నీళ్లు పోసి ఆ తర్వాత పొయ్యి మీద పెట్టాలి ఓహో
సరిగ్గా చూస్తున్నావా? ఎందుకలా నవ్వుతా? నీ మొహం అంతా మసి అయిపోయింది. వంటింట్లో చేరాక మసికాక పౌడర్ అవుతుందా? అంత చూడమంటే నా మొహం దోస్తా కూర్చుంది. చింతపండు ధనియాలు ఉప్పు ఏమిటో తెలుసా? మిర్చి కాదు కుర్చీ కాదు మిరపకాయ. మిరపకాయ అదే తెలుగు జాతి ట్రేడ్ మార్క్. ఈ భూ ప్రపంచంలో ఈ మిరపకాయలను ఎక్కువగా తినేది మనవాళ్ళు. అందుకనే మనకింత కోపము. ఈ కబుర్లకేం గాని ముందు ఈ మిరపకాయల్ని ఈ మసాలా సరుకుల్ని అన్నింటినీ మెత్తగా నోరాలి. అప్పుడు ఉడకబెట్టిన బంగాళాదుంపలతో కలిపి వీటిని వేయిస్తే నా సాయి రంగా తొందరగా నూరేద్దాం. ఏమ్మా ఆ నోరటం అయిందా? ఏమిటా కళ్ళలో నీళ్ళు? మంట? మరి వంట అంటే ఏంటనుకున్నావు? ఇలాగే వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఈ మసాలాని ఈ తరిగిన కాయగూరలన్నింటినీ కలిపి బ్రహ్మాండమైన వంట చేయాలి. ఇదిరా తెలుగు భోజనం అంటే చూస్తేనే కడుపు నిండిపోతుంది. అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి ఆ నెయ్యి వడ్డించు. ఒకటి రెండు చాలు చాలు చాలు. నేస్వర మారోకం ఇన్నాటికి జరిగింది మన జాతకం. చూడలేక మన వాడికి బంగాళాదుంపల కూర అంటే బాగా ఇష్టం. ఈ మాత్రం వడ్డించు. ఆగు. అదేమిట్రా ముఖం అలా పెట్టావే? అది కాదురా వంట మనమంటే, కానీ మన పోపువాసం రాలేదురా. మన మసాలా కూర కదరా. అది కరెక్టే. ఎలాగో ఉందిరా. ఎలాగో ఉందంటే చెప్పనా? చెప్పు. చెబుతున్నా. చెప్పు. చపాతి వాసన ఇస్తుంది. మళ్ళీ అదెక్కడి నుంచి వచ్చిందిరా బాబు? ఉంటా మరి జాగ్రత్తగా ఆలోచించని. ఇంకేం ఆలోచనరా బాబు? అది సంగతి ఇప్పుడు బోడపడింది. ఏమిటా అది? చెప్తా కదా ఒక నిమిషం ఉండు. వెళ్ళిపోయినారా? నిండే అమ్ముంటుంటే కెమెరా నాయన ఎలాగైనా చీర కట్టుకోవటం నా తీసుకుని నా తీసుకుని అలా వేసుకోవాలి. ఇట్లా చెల్లెలే అనుకుంటే నువ్వు అంతకంటే గొప్ప పండితుడు లాగున్నావే. ఏమిటా ఇలాగ పాటి వేసుకోవటం? నా చేతి మీదగా తీసుకుని ఇలాగ ఇలాగ ఇలా తిరుగు. కొంప ముంచేసింది రే. ముంగంబట పేపర్ ముక్క కత్తిరించి పంటించుకున్నావా? మా దేశంలో అయితే ఏం చేస్తారో తెలిసిన ఆరు నెలలు అటుక మీద కూర్చోబెడతారు. రే రా పసందుగా బొట్టు పెట్టుకోవాలంటే చేతి నిండా ఇలా కుంపం తీసుకుని నిండుగా దిద్దుకోవాలి. ఇలా చూడు అమ్మా లత ఒక్క క్షణం అలాగే ఉండు. ఇప్పుడు లక్ష్మీదేవిలా కళకళలాడుతున్నావు అమ్మా. ఎంత మహత్తర శక్తి ఉందిరా తెలుగు వాళ్ళ అలంకరణ. ఇక వడ్డించు. అన్నయ్య పులుసు పోయేనా? అబ్బా కట్టులో తెలుగుతనం వచ్చింది బాగానే ఉంది. మాటల్లో కూడా కాస్త తెలుగుతనం పోయమ్మా. కర్మ ఇవాళ నాకేమన్నా భోజనం ఏమైనా ఉందా లేకపోతే ఇలా పాఠాలు చెప్పుకుంటూ కూర్చుంటారా? సరే వడ్డించమ్మా వడ్డించు. ఆ మసాలా కూర కాస్త వాడికి పడాయి. మీరు కూర కలుపుతున్నా. నమస్కారం. కొంచెయ్య గారు ఇంకొంచెం పలహారం తీసుకోండి. ఇంకానా? ఇప్పటికే సాయం చెప్పినట్టు భోజనం అంత పడైంది. లాభం లేదు. కాఫీ రుచిగా ఉందండి? రుచా దివ్యంగా ఉంది. మాధవరావు గారు సమయం అంతకన్నా దివ్యంగా ఉంది. అమ్మాయిని వెంటనే తీసుకురండి చూసేస్తారు. అలాగే అమ్మాయి శాంతి. Thank you.
పెళ్లి కొడుకు చూడు, ముఖం ఆవుదం తాగినట్టు పెట్టాడు. ఒకవేళ నేను నచ్చలేదు కావచ్చు. ఊరుకో అక్కయ్య. అబ్బా, ఆ పెళ్లి కొడుకు నాన్న తలకాయ చూడు, మరి పీచి మిఠాయిలా ఉంది. పెళ్లి కొడుకు తల్లి బాగానే ఉంది బొద్దుగా. అబ్బబ్బా, ఇంకా సార్ నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు. అమ్మాయి అన్ని విధాలు నచ్చినట్టేనా? ఎస్ ఫాదర్, ఐ లవింగ్ దట్ చిన్నమ్మాయి. షటప్ బడవా, చిన్నపిల్ల దేనికిరా నెత్తిన పెట్టి ఊరేగడానిక. పెద్దమ్మాయి అయితేనే మనకు అన్ని విధాల లాభం, లక్షలు వస్తాయి. ఎస్ వాట్ ఫాదర్, నా పెళ్లి డబ్బుతో చేస్తావా? లేదు చిన్నమ్మాయి. మళ్ళీ మాట్లాడేవంటే ఇంటికి వెళ్ళినాక కొరడాతో చేస్తారా నీ పెళ్లి? నో కొరడా పెళ్లి ఫాదర్, నో కొరడా పెళ్లి ఫాదర్. నోరుమూసు కూర్చో, లక్క పెట్టల మొహం నవ్వును. తండ్రి కొడుకులు ఏదో రహస్యంగా ముత్తట్లాడుతున్నారు, విషయం మా చేయను కూడా వేయండి కాస్త. మరి మరేం లేదు, అబ్బాయికి అమ్మాయి అన్ని విధాలా నచ్చింది, ఆ విషయమే చెబుతున్నాడు శుభం. మరి మిగతా విషయాలు కూడా మాకు నచ్చాయంటే ముహూర్తం పెట్టించడమే తరువాయి. అలాగా, చాలా సంతోషం. అయితే ఆ మిగతా విషయాలు ఏమిటో త్వరగా చెప్పండి. అవి ఏమున్నాయండి? మామూలు అమ్మాయికి ఒక 100 కాసులు బంగారం ముట్ట చెప్పాలి. సరే అన్నయ్య గారు, అమ్మాయికి రవ్వల దుద్దులు, రవ్వల ముక్కు పడక, వజ్రాహారం పెడితే మా కోడ మొహం ఇంకా కలకలాడుతూ ఉంటుంది. అలాగే అమ్మా. పోతే మా అబ్బాయికి ఒక చిన్న కారు, ఎంబ్రాసిడరు ప్రియట్ అయినా సరే మీరు కొని ఇవ్వాలి, సరికొత్తది. సరే, మాకయ్యే పెళ్లి ఖర్చులన్నీ మీరే భరించాలి అన్నయ్య గారు. సరే అమ్మా. ఇక ఆఖరు విషయం, కట్నాం కింద 100,000 రూపాయలు మీరు ముందుగానే మాకు ముట్ట చెప్పాలి గప్చిప్పుగా. అంతా బ్లాక్ చేసుమండి, దాంతో క్లోజ్. ఇక దారిని పడ్డట్టే. దీనికి ఇంత డొంక తిరుగుడు ఎందుకు స్వామి? మాధవరావు గారిని నెత్తి మీద చెంగేసుకుని కట్టుబట్టలతో వీధిలోకి వెళ్ళమంటే ఇంకా సూటిగా ఉంటుందిగా. ఏమిటి, నేను అంత మాట అంటానా? కొంచెయ్య గారు, మీరు కాసేపు ఊరుకోండి. అయ్యా, నాదో మనవి. చెప్పండి. మీరు అడిగినవన్నీ నాకు సమ్మతమే, కానీ కట్నం సొమ్ములో మాత్రం కాస్త తగ్గించండి. పెళ్లికి ఇంకా మరో పిల్ల ఉంది, లేకుంటే వారన్నట్టు కట్టుబట్టలతో ఆనందంగా వీధిలోకి వెళ్ళిపోయేవాడిని. చిన్నమ్మాయి పెళ్లికి అసలు ఈ గొడవలే రావు కదండి. అంటే అదేనండి, చిన్నమ్మాయి తరహాయే వేరు, మంచి గుణవంతురాలు, కట్నం ఎదురిచ్చైనా చేసుకుపోతారు. ఆ పూచి నాది. అయితే మా పెద్దమ్మాయిని గురించి మీరేమనుకుంటున్నారు? మేమనుకోవటం ఏమిటండి, కొంచెయ్య గారు అన్ని విషయాలు మాకు ముందే చెప్పారు. ఏం చెప్పారా? నువ్వుండమ్మా. ఏమయ్యా, ఏం చెప్పేవాడు? ఇది మరీ బాగుంది. నేనేం చెప్పాను? సాన చెప్పినట్టుగా ఊళ్ళో 10 మంది ఇలా చెప్పుకుంటున్నారు సుమా అని చెప్పాను, అంతే. ఆ కూతల కైలేండి. అలా తేరిగ్గా కొట్టి పారాయకండి, మరి చేతలు పెట్టా కూతలు బయలుదేరుతాయి, నిప్పు లేకుండా పొగ వస్తుందండి. మీరు కూర్చోండి, నేను చెప్తాను. పొగొచ్చినా సరే ఏమొచ్చినా సరే పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం, వచ్చాం అంతే. అబ్బబ్బా, నువ్వు కూర్చోవే భద్రకాడి. చూడండి మాధవరావు గారు, మేము అడిగిన కట్నం మాకు పారేయండి, మిగతా విషయాలు మాకు అనవసరం అంతే. నాన్న, ఒకసారి ఇలా రండి. ఉండమ్మా, వస్తాను. నా మాట వినండి నాన్న, ఇలా రండి. నాన్న, సరే సరే మీరు అంగీకరిస్తున్నారే, కానీ వాళ్ళు అంటున్న మాటలకి అర్థం ఏంటో మీకు తెలిసిందా? మీ అమ్మాయి గుణం మంచిది కాదు, అందుకు పరిహారంగా మేము కోరిన కట్నాలు కానుకలు గుమ్మరించండి, మాకు చాలు అంటున్నారు. మీరు అవునని ఒప్పుకుంటారా? లేని కళంకాన్ని అంగీకరిస్తారా? అక్క, మీకంత బరువు కంటే పీకనొక్కి చంపేయండి నాన్న. శాంతి. అవును నాన్న, ఆ రాక్షసులకు మాత్రం ఈ అమ్మాయి కురాల్ని బలివ్వకండి, ప్రతి కొండగానే కాదుకు తింటారు వాళ్ళు. మనకి సంబంధం వద్దు నాన్న, వద్దు. అమ్మా శాంతి, ఈ సంబంధం కూడా వదులుకుంటే ఇక మన గతే ఒకటమ్మా, దానికి జన్మలో పెళ్ళి అయ్యే దారి ఇది. అధైర్య పడకండి నాన్న, పసిపాప లాంటి పవిత్రమైన మనసు అక్క ఇది. ఆ మనిషిని మనసుని కూడా గౌరవించే ఉత్తముణ్ణి భగవంతుడు మనకు తప్పకుండా చూపిస్తాడు. అరే అలాగే నిలబడారే, కూర్చోండి. నాన్నగారు ఎప్పుడు వస్తారు? కూర్చోండి, కూర్చోండి. ఏమండి ఈ అబ్బాయి ఒక్కడేనా మీకు? అవునమ్మా. అయ్యో పాప. అవును కానీ పాప ఏమిటమ్మా? అదే, వీరికి ఇంకో తమ్ముడు కూడా ఉంటే బాగుండేది. మీకు తెలియదు కానీ మా చెల్లెలు నేను ఒకే మనసు ఒకే ప్రాణంగా పెరిగాం, పెళ్లి చేసుకుని ఒకే ఇంటికి కూడా వెళ్తే బాగుంటుంది కదండి. అవునమ్మా, అవును. ఏనాన్న ఇంకా అలాగే నిలబడ్డారే? అమ్మా శాంతి, నా వల్ల కాదమ్మా, నీ మనసుకు ఏది మంచిదని చూస్తే అది నువ్వే వెళ్ళి వాళ్ళకి చెప్పి. వెళ్ళమ్మా, వెళ్ళు. చూసారా, ఇవన్నీ మా చెల్లి వేసిన బొమ్మలే. ఇది సూర్యాస్తమయం, ఇది సూర్యోదయం. ఏ, ఇది కూడా సూర్యాస్తమయమేనా? ముందు లోపలికి వెళ్ళు, వెళ్ళు. అబ్బా, ఏంటో పెద్ద నాకి గంగమ్మ డ్రా.
అసలు గొప్ప. ఇదిగో చూడండి, మీకు పిల్లని ఇవ్వడం మా నాన్నకి ఇష్టం లేదని చెప్పన్నారు. ఇంకా మీరు దయచేయవచ్చు. ఏమిటయ్యా ఇది కొలుసయ్య? ఏముంది మన సహాయ చెప్పినట్టు? కృష్ణాప్ప పలండి. ఉరే అన్నయ్య ఇంకా భోజనానికి రాలేదు, అప్పుడే పడుకుండా అయింది. అలాగా ఏడు వీడు ప్రతిరోజు ఇలా చేస్తున్నాడు? ఏమో మరి, నా భోజనం వేరే ఉంచమ్మా, త్వరగా వస్తానని చెప్పి మరీ వెళ్ళాడు. త్వరగా వచ్చేవాడు భోజనం వేరే ఉంచేయమని ఎందుకు చెప్తాడు? ఆలస్యంగా రావాలని నిర్ణయించుకునే పెడుతున్నాడు అనమాట. ఎందుకని? అర్థం అవ్వలేదు లత, మన ఇద్దరికి మధ్య అడ్డం ఉండకూడదని వాడు అలా చేస్తున్నాడు. చచ్చా, ఇన్నాళ్ళు గ్రహించలేకపోయాను, ఎంత పొరపాటు చేశాను. ఏమిటండి ఆ పొరపాటు? నేను పెళ్లి చేసుకుంటా. అవును లత, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా విడిపోని గాఢ స్నేహం మాది. కష్టాల్లో సుఖాల్లో ఒక్కటిగా నిలిచి బ్రతికి, కానీ మన ఆనందంలో పడి నేనే అతను విస్మరించాను. అయినా బాధపడకుండా మన ఆనందం కోసం తనే దూరం అవుతున్నాడు. నాకు ఎంత విశాల హృదయం అన్నది. ఏమిటో లత, ఫస్ట్ క్లాస్ అయింది, వెంటనే చేసేద్దాం. దాంతో గుమ్మం కదలకుండా ఇంట్లోనే కూర్చుంటాడు.
కస్తీరునగల కమ్మని కస్తూరి గంపల కొలదిగ చెచ్చదము కాశ్మీరునగల గమని కస్తూరి గంపల కొలదిగ తెచ్చదము మైసూరునగల చందన గంధము మైసూరునగల చందన గంధము బహుమానముగా పంచదము బహుమానముగా పంచదము బ్రహ్మపుత్ర కావేరీ నదులకు బాంధవ్యమును కలిపెదము బాంధవ్యమును కలిపెదము కులమత భేదముల రయక శ్రమతో కులమత భేదముల రయక శ్రమతో బంగారము పండించెదము బంగారము పండించెదము గంగా యమున తరంగాలతో సుందర నందన మధువనాలకు సౌభాగ్యముతో కళకళలాడి ఎంత చక్కనిది మన దేశం ఎంత చక్కనిది మన దేశం అరే ఒళ్ళంతా కాలిపోతుంది అబ్బే ఏం లేదు రా ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి అప్పుడే వచ్చేసా మరి మమ్మల్ని లేపలేదే కొంచెం డొక్కలో నొప్పిగా ఉంది దీని పని ఇలా ఉందా అని శుభ్రంగా భోంచేసి పండుకున్నాను వీడి పని ఇలాగుందా అని ఆ జ్వరం వచ్చి పడింది ఎందుకు రాదు రాత్రి 12 గంటల దాకా మనసులో తిరిగి తిరిగి ఇంటికి వచ్చి ఆ తలగా ముద్దైపోయిన అన్నం తింటూ ఉంటే ఎందుకు రాదు రా జ్వరం ఇదిగో చూడు రఘు నువ్వేదో పెద్ద మాకు మేలు చేస్తున్నావు అనుకుని నిష్కారణంగా నీ ఆరోగ్యం నాశనం చేసుకుంటున్నావురా నీ వరస చూస్తుంటే అసలు నేను ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానా అని బాధ కలుగుతుంది చచ్చా అవేం మాటలు రా ఫూల్లాగా అవును నిజంగా నేను ఫూల్లే నువ్వు కదలకుండా పడుకో లత లత ఏమిటండి ఇలారా ఏం జరిగింది చూడు మీ అన్నయ్య బజారంతా బలాదూరు తిరిగి ఒక విషయ జ్వరం కొని తెచ్చుకున్నాడు హరిదే ఒళ్ళు కాలిపోతుంది అమృతాంజన్ బాటిల్ అందుకో ఇది తలకి రాస్తుండు నేను ఇప్పుడే వస్తాను ఏమన్నాయా బాధగా ఉందా లేదమ్మా నా మనసులో ఉన్నది బాధ కాదు అంతులేని ఆనందం మీ భార్యాభర్తలు ఇద్దరు కన్న తల్లిదండ్రులనే మరిపిస్తున్నారు ఏమిటా సంగతి ఏం లేదు లతా నేను ఇవాళ సినిమాకి వెడదాం అనుకున్నాను రా వెరీ గుడ్ వెళ్ళండి వెడదామనే 2 టికెట్లు కూడా అడ్వాన్స్గా తెప్పించాను కానీ ఎవరో ఫారెన్ అఫీషియల్స్ వస్తున్నారట ఆఫీసులోనే ఉండమని జనరల్ మేనేజర్ పిలిచి చెప్పాడు అలాగా అందుకు నువ్వు లత విజయ్ నన్ను ఉంచరా రేపు ముగ్గురం కలిసే వెడదాం ఎవరు రైడు ఇవాళ టికెట్తో ఎక్కడైనా రేపు సినిమా పంపిస్తారా అవునవును చెల్లదిగా మరి అదే మరి అందులో 2 టికెట్ల ఖరీదు 8 రూపాయలు 8 రూపాయలే క్రిమినల్ వేస్ట్ ఇలా ఇచ్చే మేడలు వస్తాం और अपने शेखर भैया को भी राखी बांध ले क्या है राखी बांधेंगे मेरे पास वक्त नहीं फजूल बातों के लिए मैं जा रहा हूँ नहीं भैया ये तो बहन की एक प्रार्थना है बहन हो और भाई राखी न बंधवाए तो बड़ा अपशगन होता है भैया होता है तो होने दो Thank you.
సినిమా చాలా బాగుంది కరెక్ట్ డైరెక్టర్ ఎవరో తెలుసా ఎల్వి ప్రసాద్ మన తెలుగువాడే ఆ నేను అలా వెళ్లి సిగరెట్ కాల్చుకొని వస్తాను నీకు కాఫీ కూల్ డ్రింక్ ఏమైనా ఏరా నేను అప్పుడు చెప్తే గ్యాస్ అన్నా కళ్ళారా చూసావుగా ఇప్పుడు ఏమంటావ్ ప్రపంచం పాడైపోయిందిరా ఏం జరిగిందిరా ఆ మన మేనేజర్ భార్య ఆ బంటుకు రగుతో సినిమాకి వచ్చింది ఎక్కడ కూర్చున్నారు మా ముందు వరుసలోనే ఆ నవ్వులో కేరింతాలు చూడలేక కచ్చాం వాళ్ళ పురాణం నాకు ఇదివరకే తెలుసురా బజార్లో రాసుకుంటూ పట్టపగలే తిరుగుతారు ఏరా ఇంత జరుగుతుంటే ఆ మేనేజర్ కి ఏం తెలియదంటావా ఎంత చచ్చు మొగడ తెలిస్తే ఊరుకుంటాడురా పాపం తెలిసి ఉండదు ముగ్గురు ఒకటితోనేగా ఉంటున్నారు నమ్మాడు నమ్మాడు కనుకనే గొంతు పోశాడు इंटर दाका बाने अंत तलोचे तलोप రఘు ఏం రఘు తల్లపి ఉందా ఏం పెద్దగా ఏం లేదు ఏదో కాస్త అంతే కదా రా భోంచేద్దు నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళి భోంచి అదేం లాభం లేదు నీ ఆకలి సంగతి నాకు బాగా తెలుసు రా భోంచేద్దాం అరే రఘు ప్లీజ్ కూర్చో ఏంటి బంగారు దొంపలు కూరే రఘు స్పెషల్ అన్నమాట వెరీ గుడ్ అదేడు రఘు అలా మెతుకులు ఎక్కడుతున్నావు భోంచేరా నాకు ఆకలి లేదని చెప్పానుగా నువ్వు లక్ష సార్లు చెప్పినా ఆ మాట మాత్రం నేను నమ్మను నువ్వు లోపల ఏదో బాధపడుతున్నావు రఘు అసలు సంగతి ఏంట్రా నాతో చెప్పు నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే రవి చెప్పన్నయ్య చెప్పు రఘు మన కంపెనీలో వాళ్ళు కూడా కొంతమంది సినిమా చూడడానికి వచ్చారు వాళ్ళు నిన్ను లతను చూశారు అవును మీ ఇద్దరు గురించి ఇష్టం వచ్చినట్టు చూశారు అవును అవన్నీ నువ్వు తెల్లబోయి విన్నావు అవును అందుకనే నీకు ఈ సంగతి ఇప్పుడు తెలిసింది అంటే ఇలా మాట్లాడడం నీకు చాలా రోజుల నుంచి తెలుసు నీకు తెలుసా ఏడల బాధపడుతున్నావు ఏముంది ఇందులో వీధంబడి ఏనుగు పోతుంటే బుద్ధి లేని కుక్కలు అనేక మురుగుతుంటాయి మురగని మనకే చాలే హాయిగా ఫోన్ చేయి అలా కాదు రవి ఏమిటి అలా కాదు వాళ్ళని అలా మొరగనివ్వకూడదు అయితే ఏం చేయాలంటావు వెళ్ళి ఒక్కకడి నోటికి తాళం వేయమంటావా అది మన తరం కాదు మరి ఇంకే వాళ్ళ విధంగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా మనం నడుచుకోవచ్చుగా ఎలా కొన్నాళ్ళ పాటు మిమ్మల్ని వదిలి నేను వేరే ఉంటే రఘు కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ అలాంటి మాటలకు అరటానే నీకు ధైర్యం ఉందేమో కానీ వెనకాలి నాకు శక్తి లేదు రఘు నిన్ను విడిచి నేను బ్రతకలేను రఘు రవి నీకు దూరమై నేను బ్రతకలేను కానీ దగ్గరగా ఉండి ఈ నాశనం చూడలేను నన్నేం చేయమంటావు రవి నేను చేయమంటావు అన్నయ్య చిన్న విషయానికి ఇంత బాధపడుతున్నారా ఎవళ్ళో నీచులు అన్నారని పండంటి మన జీవితాన్ని నాశనం చేసుకుంటామా అపురూపమైన మీ స్నేహాన్ని బలి చేసుకుంటారా అసలు ఇదంతా నా మూలనే వచ్చింది నేను చచ్చిపోయినా బాగుంటే కదయ్యా లత అంత మాటనుకు తల్లి మనకు సాక్షిగా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఇచ్చిన మనసు వ్యధం లేదో పోస్తారు మనకే భయం ఎలా రవి అమ్మ లత నేను బ్రతుకుండగా నువ్వు మళ్ళీ కడుపుది పెట్టడానికి వీల్లేదు తెలుసుగా అబ్బా ఆకలి దహించకపోతుంది రాలా పంచేద్దాం అదన్నా వడ్డించు బంగారు అంతలు కూర నాకు కదా వడ్డించమ్మా వడ్డించమ్మా
रे चपाती सिंगल टी नीक कदरा सिंगल टी चाल चपाती तिंदरा आ जोबल डबुलरा सर नी इष्ट अरे स्ने कटे इवि स्ने स्नेह वरकें अद दाटो नाकिष्ट अदा स्नेहमेंटे निजम स्ने प्राणल इच्छे अवी कदल्लोटलेवया नीक मन वाया मन आफीस पे रघुन चूड़ तनक मेनेजर पनी स्ने तन मतलब अदंत नाटक नाटकरा अवनरा मोन सिम चूसा ले भागवत आ मेनेजर पेला रघुगाड़कोच पकन पूछो अंदुलो तप्पे उंदी ताटी चेट्टु किंद कूर्चोनी पालु तागिना कल्लु दागुतुन्नाडनी अंटाडु मन जाग्रतलो मन उंटे एवरेमनगलरु अवकाश इव्वटमेंदुकु आवेशालतो अनर्थालु तेच्चुकोवटमेंदुकु चेसिन घनकार्यं चालु गानि वेळ्ळि टिफिन् तीसुको वेळ्ळि बटल सर्दक रवि चपकड़ता मन रे चूड़ेदरू कल बैठक वस्ते कलरा चूस आगुरा असल मन एम जी रवि मन स्नेह गौरव तो ना रवि आवेल सिनेमा हाल्लो एवरो माटलाडिते मूर्खुलु अनुकुन्नाम इवेल कैंटीन लो मरोकोल्लु अदे माट अन्नारु आखरिकि पेद्द मनुषुलु कूडा वाळ्ळने समर्थिंचारु नुव्वु मनिषिवेना एंदुकुरा सरे ओब्बिये एवडो वेदवरु नबतपु कुत गुस्ते अदि विनि तंटि पिल्लला ఏడుస్తావా నోరు మూయి నీకు అసలు మతి లేదు నా స్థానంలో ఉంటే ఈ పాటికి ఏం చేసేవాడో తెలుసా ఆత్మహత్య చేసుకున్నాడు వాళ్ళేమన్నారో తెలుసా నాకు వచ్చిన మేనేజర్ ఉద్యోగం నీకు ఇచ్చింది అమ్మాయి కోసమేనని అన్నారు రా వాళ్ళు బాధపడుతున్నారు ఇటువంటి మాటలు వింటే ఎవరి మనసైనా చెదిరిపోతుంది శాంతంగా ఆలోచించరాగు ఈ మేనేజర్ ఉద్యోగం నువ్వు నాకు ఇచ్చినప్పుడు నీ ఆఫీస్ వివరాలే నాకు తెలియదు అక్కడ ఈ లత పనిచేస్తుందో లేదో నేను అడగను అసలు ఆ మనిషి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు निजमे का निजम वेर लोकम वेर एवना मन लोक ब्रतकत अंकनी लोका मन भयपड़ तेरवा चाले चप कबूर्य लोक लोक मन इधर यह ऊर्जने कप काफी कोसम वीधि वीधंट तिगा कदा अब चचिपोई महालोक दिखम कुल नाक एक् तगल पड़ाईरा अबड़ेवते इपड़ वागतनाईगा आमाटे ने मैं हाई कल मेल आनंद ब्रतकत पक्वाड़ सुखम चूस वर लेने कुकल कल वाला मुर वालों मन इतना नाशन चुस्कता नीक रवि कुटों मगवाड़ मीद इन अपनंदल पर्वे का इंट इलाद अपनंद पड़ते आ इला नाशन निजा लोका भयपड़े वेल्लिपता आलरा
पगल रात्रि कष्ट फीस गेलमरी कदा तकपड़े इंद्रे न्याय नीवी विजय नी दी ऊरके मध्य स्पीकर अबाई पिछले चूसारा चूस्वेवलो हलो प्रीडर संगीत शांति माधवरागर अम्मा ओ नुबा शांति संगति नागार ओडक पड़पये दयचे त्वर रही अलागे इपड़े वस्तना वैंने बैलदे माधवरावे चाल आप्त मित्र पाप अत इंटो बे अयो पाप नीन वैंने मन सवकाश का तरह कल अलगे नमस्कार नमस्कार काम जरिंदी असल जब्बू वंटो ये जब्बू लेदी का मनसो यदो विपरीत बाधपड़न దాని రియాక్షన్ ఏంటి ఏమిటిది మాధవరావు వేరే ఏమీ పొల్లినట్టు బాధపడ్డావు ఏమిటయ్యా నా మాట విని హాయిగా నిద్రపో నా జాతకానికి నిద్ర కూడా 10 రోజులు బట్టి ప్రయత్నిస్తున్నాను జాగారమే గాని కంటి మీద కునుకులే అదేంటండి నేను ఇచ్చిన నిద్ర మాత్రం లేసుకోవడం లేదా ఒక్క మాత్ర కాదు డాక్టర్ రోజు 4 మాత్రలు మింగుతున్నాను కానీ ఏం లాభం లేదు సరే సరే నేను ఇప్పుడు స్ట్రాంగ్ గా ఇస్తాను వేసుకోండి తప్పకుండా నిద్ర పట్టుంది మా శాంతి ఇలారా विषम ऐट चला जाग्रत का वाड़ी निद्र पटक मरी शांपड़पोटे मतरीटे डोक प्राणा के अपाय जाग्रत मरे मरे जाग्रत भद्र दाचु माधवराव गे वस्ता वस्ता सर माधवराव असल नीक बाधे चुप पेद की पे कॉलेदनेगा अदे कदटय्या बाध
చూడండి ప్లేయర్ గారు నాకు పెళ్లి కాలేదంటే మధ్యన ఏనెందుకు సార్ బాధపడాలి నేనేమన్నా బాధపడుతున్నానా కరెక్ట్ పాయింట్ అంటే అది అక్క నువ్వు లోపలికి వెళ్ళు నీకు తప్ప ఇంకేమీ తెలియదు అత్తమారం లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు చూసావా తన ధోరణి తను యువతలు నేను ఇంత బాధపడుతున్నానని ఏమైనా ఆలోచన ఉందా అలా అందరూ ఆలోచన లేని వాళ్ళే అయితే ప్రపంచం ఏనాడో బాగుపడేది అవును మాధవరావు కర్తవ్యం వదిలేసి ఇలా బాధపడుతూ కూర్చోడం ఏమీ మంచిది కాదు కష్టమో సుఖమో పని చేయి ఫలితం ఆ దేవుడికి వదిలి ఇలాగే ఏమీ లాభం లేదనుకున్న కేసు ఒకటి మననే నెగ్గాను కావలసింది నమ్మకం అంతే పాపం ఆ భార్యాభర్తలు ఎంత సంతోషించారనుకున్నా ఏమిటయ్యా వాళ్ళతో అబ్బాయి ఉన్నాడయ్యా ఎవరికయ్యా అదేనయ్యా ఇప్పుడు నేను చెప్పానే వాళ్ళకే ఉంటే వాళ్ళిప్పుడు నేనేం చెప్పినా వింటారయ్యా వాళ్ళు వింటారు సరేనయ్యా దాని ముఖాన అదృష్టం రాసి ఉండదు అది జన్మ చింతే నాన్న అలా అనకండి నాన్న ఏ పుట్టలో ఏ మహత్యం ఉందో ఎవరికి తెలుసు పేరుగా ఆ సంబంధం అయితే తప్పకుండా ప్రయత్నించేయండి మీకు పుణ్యం ఉంటుంది అలాగేనమ్మా అలాగే ఏం మాత్రం ఏమంటావు మీ ఇష్టం బాబు మీరు చేసే ప్రయత్నాలన్నీ మీరు చేయండి అది ఏం జరగదని నాకు బాగా తెలుసు రఘు అన్నయ్య మీకేదో లెటర్ వచ్చింది ఏమిటిది నేనంటే అదే పసుపు కసుపు రాసినట్టున్నారు పెళ్లిళ్ళకి శుభకార్యాలకి మన వాళ్ళు ఇలా పసుపు రాసే పంపిస్తారు అది మన సాంప్రదాయం ఓహో అయితే ఏదో మంచి శుభవార్త అన్నమాట నేను చదువుతాను నువ్వు ఉత్తరం చించావుగా నన్ను చదవని అరే ఉండరా ఏముందో చూడండి ఉండరా నేను చదువుతున్నాగా చూడండి ఏం రాశారు నిన్నకి పెళ్లి పిల్లని చూడటం కూడా దొరికింది సార్ ఇదిగో వాళ్ళ నాన్న వచ్చారు అమ్మకంగా పెళ్ళి పిల్ల ఏది ఇంకా నేను చూడలేదుగా Thank you.
భలేవాడే మీరు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది అప్పుడే పెళ్ళైనట్టు హడావుడి చేస్తున్నారే పిల్లని చూసుకుందుకు రమ్మని ఉత్తరం రాశారు అంతే కదా అయితే వెంటనే బయలుదేరనయ్య అవునరా బయలుదేరు త్వరగా మూటా ముల్లా చదువుకోరా అదేం కుదరదు మీ ఇద్దరు కూడా నాతో రావాల్సిందే ముగ్గురం కలిసే చూద్దాం మీకు ఏ పిల్ల నచ్చిందో చెప్పండి ఆ పిల్ల మెళ్ళలోనే తాళి కట్టేస్తాను అంతే అది సరే కానీ ఇక్కడ పరిస్థితి ఒరే 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 ఇందాక నుంచి ఆ గెంతులేటి ఎందుకు ఇప్పుడు ఈ అవస్థ పడ్డం ఎందుకు ఇంత హ్యాపీనెస్ విని గంతు లేకుండా ఎలా ఉండగలను రా ఓపుకుంటే ఇంకా గంతులేసేవండి అది సరే మన జనరల్ మేనేజర్ ఊళ్ళో లేడుగా ఆ పనులంతా నా మీద పడిందిరా పైసా ఎప్పటి నుంచి ఆడిట్ కూడాను ఆడితే సరిపోయింది ఏం చేస్తావు అంచేత నువ్వు వెళ్ళి పిల్లని చూసిరారా అయితే ఓ పని చేద్దాం ఏమిటది అక్కడ ఎలాగో రెండు మూడు సంబంధాలు ఉండుంటాయి నేను వెళ్ళి పిల్లల్ని చూసి ఫోటోలన్నీ మీకు పంపిస్తాను మీకు ఏ పిల్ల నచ్చుతుందో ఆ ఫోటో మీద ఒక మార్క్ వేసి నాకు పంపించండి అదే కరెక్ట్ చేస్తాను అది బానే ఉంది కరెక్ట్ అలాగే చేద్దాం రెడు అబ్బాబ్బా ఒప్పుకున్నా కదమ్మా ఇంకా ఎందుకు గొడవ మొత్తం లిస్టులో ఎంతమంది పెళ్లి కూతుళ్ళు ఉన్నారో చెప్పండి అందరిని వరుసపెట్టి చూసేస్తాను కానీ ఒక్కటే షరతు షరతా అవును నేను చూసిన పెళ్లి కూతుళ్ళందరి ఫోటోలు నాకు కావాలి పిల్లనే చూడమంటే ఫోటో చూస్తారంటారు రే చిగడల్లుండగా అబ్బా నా కోసం కాదు నాన్న రవికి పంపించడానికి అందులో వాడు ఏ అమ్మాయిని సెలెక్ట్ చేస్తాడో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను దానికి ఇంకా తిరుగు లేదు రఘు మనం చూడబోయేది ఒక్క అమ్మాయినేరా ఆ సంబంధం మన ప్లేట గారు కుదిచ్చారు మీ ఇష్టం ఒక్క అమ్మాయో అరమ్మాయో అదంతా నాకు తెలియదు కానీ నిర్ణయం మాత్రం రవిదే మీకు ఇష్టం అయితే చెప్పండి లేదా తిరుగుటపాల వెళ్ళిపోతాను ఏమిటండి వీడెలా మొదలెట్టాడు అవునవును వీడు ఇలా మొదలెట్టాడు నాన్న అవునే వాళ్ళ స్నేహం రవి కూడా చాలా మంచివాడు అతను అప్పట్లో మనకు సాయం చేసి ఈ ఇల్లు నిలబెట్టాడు ఇప్పుడు అలా చేస్తాడు కానీ 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 ఒరే రఘు అయితే వెంటనే పిల్లని చూడడానికి వెళదాం ఏం డ్రైవర్ ఏమైంది నీ కార్కి ఏం లేదు సార్ పెట్రోల్ సరిగా అందుకోవటం లేదండి సరిపోయింది ఈ ట్యాక్సీలు ఎప్పుడు ఇంతే అసలు వాళ్ళకి అందుకుంటుందా అందుకోదా చూస్తున్నాను కదా సార్ అయినా తమరు అర్జెంటుగా వెళ్ళాలండి అర్జెంటు కాకపోతే ట్యాక్సీ ఎక్కడం ఎందుకయ్యా భలేవాడివే సార్ దీని వాళ్ళకుని చూస్తే కొంచెం ఆలస్యం ఎలా ఉంది పోనీ తమరు మరో బండిలో వెళ్ళిపోండి ఈ దరిదాపుల్లో ఎక్కడ రెండేట్ల బండి కూడా లేదే ఎలా వెళ్ళటం అప్పనా నువ్వా ఏంటి రామనాథం ఏమైంది కారు సమయానికి వచ్చి రక్షించావు ఇదిగో చూడు వీరు నా బండిలో వచ్చారు ఏదో అర్జెంటు పని మీద పట్టణం వెళ్ళాలట నా కార్యం బ్రేక్ డౌన్ అయింది వీరిని కాస్త అక్కడ దాకా డ్రాప్ చేయాలే ఇంట్లో పెద్ద అమ్మాయి గారు ఒక్కరే ఉన్నారు ఈయన గారిని తీసుకుని ఊళ్ళో కెడితే అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా అదేం వీలు కదయ్యా అప్పనా ఏమిటా మాటలు ఈయన మనం తీసుకెళ్తే ఊళ్ళో వెళ్ళేస్తారా పెద్దమ్మ గారు ఒక్కరే ఉన్నారట మాది లేకపోతే సరే పాపం ఆయనకి ఎంత అర్జెంటు పని ఉందో ఏమిటో చాలా థ్యాంక్స్ అండి వస్తానయ్యా మీరు కూర్చోండి సార్ అయ్యో అర్జెంట్ గా వెళ్ళాలంటారు కార్ ఎక్కడ పోనీ అప్పనా పండిట్లో పెళ్ళి వచ్చున్నది కానీ విండో వచ్చున్నది నటన్నమ్మి ఆడేదేను నటన్నమ్మి ఆడేదేను టైర్ పంచర్ అయిపోయిందమ్మా చెప్పి ఉందమ్మా తొందరగా మార్చేస్తాను అయ్యో ఇంకో కార్లో వెళ్ళుంటే ఈ పాటికి మీరు వెళ్ళిపోయి ఉండేవారు దొరక్క దొరక్క నా కారు దొరికింది మీకు నా అదృష్టం ఎప్పుడూ ఇంతేలండి దానికి మీరేం చేస్తారు అమ్మా చట్నీలో కూడా గాలేదమ్మా అయితే ఎలా దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉందమ్మా నేను తొందరగా వెళ్ళి గాలి కొట్టుకొచ్చా త్వరగా వెళ్ళరా వెళ్ళమంటుంటే అలా గుడ్లు మెట్టకు చూస్తావే ఏం లేదమ్మా తమరు ఒంటరిగా ఉన్నారు కొత్త మనిషి కదా అని చాలే నీ తెలివి సంతోషించాం గాని అందరూ ఆ వరహాల లాంటి వాళ్ళు అనుకోకు వెళ్ళావు అబ్బా చాలా వేడిగా ఉంది మీకు కూడా వేడిగా ఉందా అదిగో అక్కడ చల్లగా ఉంటుంది అక్కడ కూర్చున్నారండి అబ్బాబ్బా ఈ కారు ఎప్పుడు ఇంతేనండి అసలు మీరు ఎక్కారు మా కార్ ట్రబుల్ ఇచ్చింది ఏమనుకోకండి అబ్బా ఇక్కడ చాలా బాగుంది కదండి బాగానే ఉంది కానీ మనం ఇద్దరం ఇక్కడ ఇలా ఒంటరిగా ఉంటే మీ డ్రైవర్ చెప్పినట్టు ఎవరైనా ఏమైనా అంటారేమో
వాడికి నాకు సంబంధం ఉందని ఊళ్ళో అందరి దగ్గర డప్పేస్తున్నాడు. వేస్తే వేయండి. ఏమైంది ఇప్పుడు? అయ్యో, నాకు తగ్గవారే దొరికారు. ఏమైంది ఏమిటండి? అసలు మీరు ఆడదై పుట్టవలసింది. అప్పుడు తెలిసేది నా బాధ. అల్లరి పడ్డ ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారో చెప్పండి. అదే అదే వచ్చిన పెళ్లి కొడుకులంతా మీరు ఆడ అందంగానే ఉంది, మేం పెళ్లి చేసుకుంటా ఉంటే మేం పెళ్లి చేసుకుంటా ఉంటూ అందరూ వస్తారు. నాలుగు రోజులు పోయాక మీ అమ్మాయి చెడిపోయింది విన్నాం, మాకొద్దంటే మాకొద్దని అందరూ పారిపోతున్నారు. పైగా పై వాళ్ళ నుంచి వచ్చే అబ్బాయిలందరికీ ముందుగానే ఆకాశ రామన్ ఉత్తరాలు పెడుతున్నాయట. ఇంకెలా పెళ్ళి అవుతుందో మీరే చెప్పండి. అందుకని మా నాన్న ఎప్పుడు నన్ను చూసి ఏడుస్తూ ఉంటారు. అలాగా ఎంత ఘోరం. ఆఖరికి ఆ శాంతి కూడా నన్నే తిడుతుందండి. శాంతి ఆవిడెవరు? అదే మా చెల్లెలు. ఎందుకు అలా తిడుతుంది? నువ్వు ఎప్పుడు అందరితో నవ్వుతూ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతావు, అందుకే వాళ్ళు అలా పేలుతారు అంటుంది. ఏమండి మీరు చెప్పండి, మీరు కొత్త మనిషే కదా, నవ్వుతూ మాట్లాడితే తప్ప? అబ్బే తప్పేం లేదండి. ఇప్పుడు మీతో నేను ఏమన్నా అమర్యాదగా ప్రవర్తించానా? అయ్యయ్యో ఎంత మాట. మరెందుకు నన్ను ఇలా అందరూ మాట్లాడతారు? ఎందుకు నా బ్రతికిలా అల్లరి పాలు చేయాలని చూస్తారు? నేనే పాప ఎరుగనుగా. ఏమండి? పోనివ్వండి. మా ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్లంది, అదొక్కటి నన్ను ఎప్పుడు ప్రేమగా చూసుకుంటుంది. మాటలు నేర్చిన చాలా మంది మనుషుల కంటే ఆ కుక్క పిల్లనే. అయ్యయ్యో అది కుక్క పిల్లండి, దానికి అసలు ఏమీ తెలీదు. చూడండి, ఇందాక మీరు వరహాలని చెప్పారే, వాడు మీకు ఎలా తెలుసు? నేను కాలేజీలో చదువుకునేటప్పుడు ఒకరోజు నా ఫ్రెండ్స్ నేను కలిసి పిక్నిక్ వెళ్ళాం. అప్పుడు తొందరండి అమ్మా, అక్కడ ఒక మనిషి ఊరిపో చచ్చిపోతున్నాడమ్మా, తొందరగా శచించండి అమ్మా. అయ్యో అలాగా అయ్యా రాదా, ఏమిటి ఆ తొందర? అరే కండర ఎవడదా? అయ్యా రాదా, ఎక్కడికే వెళ్తున్నావు? అవునే అటువంటి చోటుకు మనం వెళ్ళకూడదే. ఆ తర్వాత లేని పని గొడవలు వస్తాయి. చాలే పాప అవతల మనిషి చచ్చిపోతుంటే గొడవలు వస్తాయి పడవలు వస్తాయి అంటే ఊరుకోమంటారా? మీకు అంత భయంగా ఉంటే మీరు ఇక్కడే ఉండండి, పదరాకురా. రెండు మరండి. అయ్యో రాదా రాదా. ఏమయ్యా ఎందుకు ఇలా ఉరేస్తావడం? నిజమైన మతిపోయిందా? మతుంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తాం? నేను పెద్ద జమీందార్ కుటుంబంలో పుట్టాను. మొన్న ఎలక్షన్స్ లో మా నాన్న ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. అందులో ఓట్లన్నీ తనకే వేయమని 5 లక్షలు 5 లాక్స్ పకోటిల్లాగా ఖర్చు పెట్టేసి దిక్కుమాలిన వాళ్ళు ఆ డబ్బంతా తీసుకుని ఓట్లన్నీ తీసుకెళ్ళి ఇంకోటి వేసేశారు. ఇంకేముంది, ఆస్తి పోయింది, ఎన్నికలు పోయాయి. ఆ దెబ్బ మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చి పాపం తీరా చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని ఎలా వదిలేయగలరు? చేతిలో డబ్బు లేదు, ఏం చేయను. 500 అప్పు తీసుకొచ్చి మడిగట్టుకొని మరీ ఆ శవాన్ని ఎత్తేశాను. విలమోహం మండ, ఈ అప్పులాళ్ళు నన్ను పట్టుకున్నారు. కూచోనీరు లేవనీరు. పోనీ హాయిగా చచ్చిపోదాం అనుకుంటే మా నాన్నలాగా నాకు హార్ట్ అటాక్ రావటం లేదు. అందుకని ఇక్కడ ప్రశాంతంగా ఉరేసుకు చచ్చిపోదామని చెప్పి వచ్చాను. అనవసరంగా మీరంతా వచ్చారు. అయ్యయ్యో 500 కోసం ప్రాణాలు వదులుతావా? ఏం చేయను, ఇక నాకు దిక్కెవరు. 500 ఇస్తే 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 బతుకుతా. అయితే నేను చేస్తాను. ఎప్పుడు? ఇప్పుడే ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను. ఇక్కడే ఉండే. ఇదిగో మర్చిపోయి చచ్చిపోకే. సావు మాట ఎత్తుకు నాకు ఏడుపు వస్తుంది, నువ్వు తొందరగా. నువ్వు అడిగిన డబ్బు ఇచ్చానుగా, మళ్ళీ ఎందుకయ్యా చావడం? అప్పు తీరిస్తే సరిపోతుందా? రేపటి నుంచి నేను బ్రతకడం ఎలాగూ. ఇక పని బట చేసుకో. ఏమిటి పని? అసలు నేను పుట్టిందే జమీందార వంశంలో. పని చేయడం మాకు అలవాటు లేదు. కాలి మీద కాలేసుకుని పోతులాగా తింటమే మాకు అలవాటు. అదే మా వంశ పారంపర్యంగా వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? రేపటి నుంచి ఎలా బ్రతకమంటావు? లాభం లేదు, చచ్చిపోతాను. అబ్బా ఉండవయ్యా, కాసేపు చావుకు. నా మాట విను, నువ్వు చాలా మంచివాడివి. అందరూ అలాగే అంటారు. నా మాట విను మరి, నువ్వు గట్టిగా ప్రయత్నించు, ఎక్కడో ఏదో ఒక పని దొరుకుతుంది. అంతవరకు నీ భోజనాల డబ్బు నేనిస్తాను, సరేనా? తర్వాత వాడు రోజు టైం ప్రకారం కాలేజీ గేట్ దగ్గర నుంచునేవాడు, నేను రోజు డబ్బు ఇచ్చేదాన్ని. ఓనాడేమంది తెలుసా? ఎందుకో
నా మనసంతా నిన్నే కోరుతుంది. ఏయ్ ఏంట మాటలు? నిజం ఒట్టు మరోలా అనుకోకు. ఈ భూమి ఆకాశం ఈ తాటి చెట్టు ఆ కిళ్ళి కొట్టు అన్నిటి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నిన్ను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటా. చాలే, ఇలాంటి మాటలంటే నాకు ఇష్టం ఉండదు. నా కోపం వచ్చిందంటే నీకు డబ్బే ఉన్నంతే. రాధా రాధా. ఏమిటి? నువ్వు నన్ను చూడవా? నేను నిన్ను చూస్తే గట్టిగా కళ్ళు మూసుకుంటాను. పిచ్చి పిల్ల, కళ్ళు మూసుకుంటే సరిపోతుందే. నువ్వు నాకు డబ్బు ఇవ్వటం, మన ఇద్దరం అస్తమానం కలుసుకోవటం, మాట్లాడుకోవటం ఈ ఊళ్ళో వాళ్ళు ఎంతమంది చూసారంటావు? వాళ్ళంతా ఏమంటున్నారో తెలుసా? అంటారు గోగు పగల కొడితే సరి. పగలగొడతావు పగలగొడతావు. ఈ సంఘాన్ని ఎదిరించి బ్రతకడం అంత తేలిక కాదు రాధా. మర్యాదగా నాకు లొంగిపో, లేదంటావా మంట గాలితోడైనట్టు నేను కూడా వాళ్ళతో చేరి నిన్ను అల్లరి చేసేస్తాను. జాగ్రత్త. మంచివాడివని సాయం చేస్తే ఇంత ద్రోహం చేస్తావా? వెళ్ళి చేరు. చేరనా? చేరకపోతే ఆ మంటలో పడి నువ్వు కూడా తగలడు. తగలబడేది నేను కాదు, నీకు వచ్చే పెళ్లి సంబంధాలు. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు అది కూడా నేను చూస్తానా? వాడికి ఎందుకు నా మీద ఎంత కక్ష? అయ్యో పాపమని సాయం చేశానే కానీ అపకారం చేయలేదుగా. మీరు చేసింది మంచి పని, కానీ పాలు తీసుకెళ్లి పాముకు అందించారు. అయితే ఈ జన్మకి ఇంక నా బ్రతికింతేనా? అధైర్యపడకండి, మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం సత్యం. అదిగో మన కారు రెడీ అయిపోయింది, రండి వెడదాం. మీరు వెళ్ళండి, నేను ఇటు పెడతాను. ఇందాకే తొందరగా వెళ్ళాలరుగా, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? చచ్చా, అటువంటిదేమీ లేదండి, ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. మా స్నేహితుడింటికి ఇటు దగ్గర దారి ఉంది, మీరు వెళ్ళండి. సరే వెళ్ళారా? వస్తానండి. అలాగే. ఇదేమిటి మాధవరావు, నిద్రపోతున్నాడు అఫేదారులాగా ఇంకా పడగ సిందులోనే ఉన్నాయేమిటయ్యా? కింద పెళ్లివారు వచ్చి కోర్టు తెరిచి కూర్చున్నారు. లేవయ్యా, లే తొందరగా తెములు. ఆ మాట నేను అరగంట నుంచి చెబుతున్నానండి. సరే ఆయన సంగతి నేను చూసుకుంటాను, నువ్వు అక్కయ్యని రెడీ చేసావా? ఓ ఎనిమిదింటికే రెడీ చేస్తానే. సరే నువ్వు సదరు పెళ్లివారికి కాఫీ సంగతి చూడు, నేను సదరు మహానుభావుణ్ణి లేపి తయారు చేసి కిందకి దింపుతాను. అయ్యా బలరాజస్వామి లేవయ్యా. నమస్కారం అండి. నమస్కారం. దయచేసి కూర్చోండి, నాన్నగారు మేడం మీద ఉన్నారు, ఇప్పుడే వచ్చేస్తారు. పర్వాలేదమ్మా, తొందరలేదు, మెల్లిగా రాని. ఏదో పెళ్లి కూతురికి ఒక చిల్లెలు ఉంటారని పేరు గారు, ఏమై అయి ఉంటుంది? అవునండి, అమ్మాయి చిన్నదైనా ఆ మన్నన ఆ మర్యాద చూసారా, లక్షణమైన పిల్ల. అవునవును. పర్వాలేదు నాన్న, కాఫీ అయ్యా. అవునులే, ఏ జన్మలోనూ ఇది కాఫీ స్థానం రాసిపెట్టింది, అది పుష్టించింది. కొంచెం చేయిజారింది. దానికేమ్మా, కంగారులో చేయిజారింది, ఎవరికైనా సహజమేగా, ఏం పర్వాలేదు. అవునమ్మా, ఏం బాధపడకు, పర్వాలేదులే. అవునవును, ఏం పర్వాలేదమ్మా. ఈసారి మా వారి కాఫీ ఇంతకన్నా పెద్ద గ్లాస్ తగ్గి దానికి నీకు చెల్లు. ఇదేమిటి మళ్ళీ ముసుగుతున్నావు? లేలే, నేనెందుకయ్యా రావటం, ఇదేమిటయ్యా? నాన్న నాన్న నాన్న, మీరు వచ్చి ఆ పెళ్లి కొడుకుని ఒక్కసారి చూడండి నాన్న, రండి నాన్న. ఏమిటమ్మా, ఆయన అంత మంచివారో తెలుసా నాన్న? కాఫీ తిద్దామని వెళ్ళాను, కంగారులో చేయదారి కాఫీ అంతా ఆయన మీద పడిపోయింది నాన్న. సరే, కానీ ఆయన కొంచెమైనా కోపగించుకోకుండా ఎంతో ఇదిగా మాట్లాడారు తెలుసా అండి? నాన్న నాన్న, ఆయన చాలా మంచివారు నాన్న. నాకేమిటో ఈ పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుందని అనిపిస్తుంది నాన్న. ఇదేముందమ్మా, ఇంతకంటే ఘనంగా తాంబూలాలు పుచ్చుకున్న సంబంధాలే వెనక్కి వెళ్ళిపోయినాయి. అబ్బాబ్బాబ్బా, ఇప్పుడా ఎగిరిపోయిన కేసు సంగతి ఎందుకయ్యా బాబు? అమ్మాయి శాంతి, నువ్వు వెళ్ళి ముందుగా అక్కయ్య తీసుకురా, వెళ్ళు. మాధవరావు లేవయ్యా. లే, నమ్మకమేనయ్యా మనిషికి ముఖ్యం. నాకు పూర్తిగా నమ్మకం ఉందయ్యా, ఈ పెళ్లి జరగదు. ఏమిటిది మాధవరావు? అంతేనయ్యా, జీవితంలో ఆశలన్నీ ఏనాడు అడుగంటిపోయాయి, ఇక నాకు ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి చావు ఒక్కటే శరణం. శుభమాని పెళ్లి జరగబోతుంటే అవసరం మాట్లాడేవిటయ్యా. నా మాట వినట్లే మాధవరావు, నా మీదే నా కాస్త గౌరవం, నా మాట విను. సరే నడవండి. ఈయనే మా క్లయింట్ పనసాయి గారు, ఆయన భార్య, వాళ్ళ అబ్బాయి మిస్టర్ రఘు పెళ్ళికొడు. ఈయనే మాధవరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చో బాబు, కూర్చో. పెట్టరా గారు? ఓ మాట ఏదో పెట్టేది.
లెటర్ గారు శాంతి చెప్పినట్టు అబ్బాయి మంచివాళ్ళగా కనిపిస్తున్నానండి. మరి ఏమిటనుకున్నావయ్యా, మన సెలక్షన్ అంటే ఫస్ట్ క్లాస్. ఈ పెళ్లి జరుగుతుందేమోననే నాకు కూడా చాలా నమ్మకంగా ఉండడు. నమ్మకం ఏమిటయ్యా, గ్యారంటీగా జరిగి తీరుతుంది. నువ్వు వెళ్ళి తొందరగా అమ్మాయి తీసుకో. శాంతి, శాంతి అంత రెడీనా? ఉండమ్మా. అమ్మ రాధ, అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, బాగా చదువుకున్నవాడు, ఎంతో బుద్ధిమంతుడు, నాకు బాగా నచ్చాడమ్మా. చూడు తల్లి, నువ్వు కాస్త నిదానంగా తల వంచుకుని వచ్చి వాళ్ళకు నమస్కారం చేసి మరేం మాట్లాడకుండా వెనకొచ్చేసి అలా చేస్తావు కదమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. నా బంగారు తల్లి కదా, నా బంగారు తల్లి కదా. శాంతి, అక్కయ్యని దగ్గర తీసుకురమ్మా. ఇప్పుడు నాన్న చెప్పినంత వ్యాపం ఏంటా, సరిగ్గా అలాగే నడుచుకోవాలి తెలిసిందా? అక్కడికి వచ్చి మళ్ళీ ఏ గడబిడనో చేసావా? చూడు నేనేం చేస్తాను. అయ్యో, ఇప్పుడే చెడగొట్టేలాగున్నావితే. మంచి అక్కవే కదా, ఇలా చూడు, సరిగ్గా నాన్న చెప్పినట్టే చెయ్యి. అలా ఉండాలి మరి. అయ్యయ్యో, ఏమిటో నువ్వు చేయబడుతు నడిపిస్తావు? నాకే నడవటం రాదనుకున్నావా? అసలు నవ్వను కాదు రాకు. సరే సరే రామ్లే, కాస్త చెప్పినట్టు వింటావా, జాగ్రత్తగా ఉంటావా, కొంచెం మెల్లిగా నడు, తల వంచుకుని వెళ్ళవే, వంచుకో, ఇంకా వంచుకో. భలే తమాషాగా వచ్చారే అన్నట్టు నిన్ను మీ చేతిని కలుసుకున్నారా? ఆ తర్వాత ఇంటికెలా వెళ్ళారు? నడిచే వెళ్ళా. అయ్యో, అవును, నిన్న అంతసేపు మాట్లాడుకున్నాం కదా, మరి ఇక్కడికి వస్తున్నట్టు నాకు చెప్పలేదే. నాకు మాత్రం ఏం తెలుసు, అంతా వీళ్ళే. మెమ్మగారు నాన్నగారునా? అవును. నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా బాగున్నారు. కాఫీ తీసుకురానా? అక్కర్లేదు, ఇప్పుడే తీసుకున్నా. ఏం తీసుకోవడం, తెచ్చిన కాఫీ అంతా మీ మీద వలకపోతున్నట్టుగా. అబ్బా, మా చెల్లెలకి ఏమి తెలియదండి, శుద్ధ క్రాకు. అబ్బే, మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఇచ్చిందిగా. నిజంగా? నిజంగా. ఓ రఘు, ఈ అమ్మాయి నీకు ఇంతకు ముందే తెలిసేవిట్రా? నాన్న, ప్లేడర్ గారు మీరు అనుకున్న పెళ్లికూతురు ఈ అమ్మాయేనా? అవును రా, ఒకసారి రండి. ఎందుకు? రమణాన్గా రండి, చెప్తాను. ఏమే ఇలా సార్ రమణాన్గా రా, చెప్తాను. ఎన్ని వందల సార్లు చెప్పానే నీకు, చెప్పానా? ఇంకేం చెప్పావంటే, నిప్పులు తీసుకొచ్చి ఒళ్ళో పోసినట్టు అంతా తగిలేశావు. కొత్తగా వచ్చిన వాళ్ళతో అలాగే నా కూర్చొని మాట్లాడతావు? చాలేవే చెప్పచ్చు. నీకు ఇవాళ తెలుసు ఆయన, నాకు నిన్నటి నుంచే తెలుసు. మన కాళ్ళ నాతో కూడా వచ్చారు, నా గురించి, ఆ వరహాల గురించి అంతా ఎంత చెప్పాను. ఏమిటి, అంత చెప్పేశావా? ఓ, చెప్పేశావు పూర్తిగా. ఇంక పెళ్ళి అయినంతే. అవును, మెల్లమెల్లిగా అవుతుంది. ఈ సంసారాన్ని తగిలేదానికి పుట్టాది నువ్వు. కాదే, నీకు అక్క ఎంత మంచిదని పుట్టాను. చాలి, ఇంకా ఎందుకు ఇక్కడ లేచురా, నడు, నడు. కర్మ మాధవరావు, నేను అప్పుడే చెప్పాను కదండి. ఏమని, రాధకీ జన్మలో పెళ్లి కాదని అంతేగా. కాస్త ఒప్పి పట్టవయ్యా స్వామి, వాళ్ళు ఇంకా ఏ అభిప్రాయమో చెప్పలేదుగా. ఇంకా మొహం బద్దలు కొట్టినట్టు చెప్పాలి ఏమిటి, ఆ లేచి వెళ్ళిన పద్ధతి చూస్తూనే తెలుస్తుందిగా. తొందర పడకు మాధవరావు. అరిగో, వాళ్ళు వస్తున్నారు, విషయం ఇవ్వడం నేను కనుక్కొస్తానుండు. ఏమండి పరసాయి గారు, అబ్బాయి ఏమంటున్నాడు ఏమిటి, అమ్మాయి మీకు నచ్చినట్టేనా? లీడర్ గారు, పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటారని అంటున్నారు, నాకు సమతమే. ఏం మాధవరావు, మాధవరావు విన్నావా? ఏమిటి ప్లీడర్ గారు, ఇది సాధ్యమంటారా? నేను నమ్మలేకుండా ఉన్నాను. హాయిగా నమ్మొచ్చు, అంతా నిశ్చయం అయిపోయింది. ఇంకా సదరు పెళ్లి ఖాయంగా జరిగి తీరుతుంది. అయితే ఓ మరి మళ్ళీ ఏమిటయ్యా, ఏమిటయ్యా? మా కుటుంబ పరిస్థితి, అమ్మాయి మీద ఉండే అపనితలు, ఇవన్నీ మనమే ముందుగా వారికి స్వయంగా చెప్పేసి ఆ తర్వాత అలాగే అనుమానరహితం చేసుకోవడం అన్ని విధాలా మంచిది. అప్పుడే కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చెబుతారు పర్వాలేదు. చూడు బాబు, నా కూతురుని చెప్పుకోవడం కాదు కానీ, మా రాధ అన్నం పుణ్యం ఎరుగిన అమాయకురాలు. కానీ ఈ ఊళ్ళో వాళ్ళు దాని మీద ఓ అపనింద వేశారు. అదంతా అమ్మాయే నాతో వివరంగా చెప్పింది లేండి. కానీ
ఎవనింద పూర్తిగా అభూత కల్పన. ఈ ఊళ్ళో వాళ్ళు అన్యాయంగా అక్రమంగా దాని బ్రతుకు బండలు చేద్దామని ఇలా మొదలెట్టారు బాబు. అవన్నీ పట్టించుకుని బాధపడే రకం కాదండి నేను. ఈ లోకల సంగతి నాకు పూర్తిగా తెలుసు. మంచి మనసు గల ఒక అమ్మాయిని నా స్నేహితుడికిచ్చి నేనే పెళ్లి చేశాను. నా సొంత చెల్లెల్లా చూసుకున్నాను. కానీ ఆ అమ్మాయికి నాకు వాడులో ఈ అపనిందలు మోయటం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. వాటిల్లో ఎంత విలువ ఉంటుందో కూడా తెలుసు. అంతెందుకు, ఆ అమ్మాయి కన్న తండ్రి కదా మీరు. మీరే వచ్చింది ఈ అమ్మాయి చెడ్డదని చెప్పినా సరే నేను మాత్రం సస్తేనమ్మ. ఈరోజు నా జన్మ సార్థకమైంది నాన్న. లేట గారు, ఒక చిన్న విషయం చెప్పురు. ఏమిటది? నాకు ముఖ్యమైన స్నేహితుడు ఉన్నాడు. మా శరీరాలు వేరైనా మనస్సులు ఒక్కటి. వాడు ఏం చేసినా ముందుగా నాతోనే ఆలోచిస్తాడు. నేను అంతే. అదే నిజమైన స్నేహం అంటే. అమ్మాయి ఫోటో ఒకటి ఇచ్చారంటే అక్కడికి పంపించి అతని అభిప్రాయం కూడా తెలుసుకుంటాను. ఇందులో వాడు కాదనేది ఏమీ లేదనుకోండి, నా అభిప్రాయమే వాడి అభిప్రాయం కూడా. అయినా అన్న ఆత్మతృప్తి కోసం. అయ్యో, అలాగే తప్పకుండా పంపించు మాధవరావు. అమ్మాయి ఫోటో ఒకటి తెప్పించు. అలాగే. అమ్మాయి శాంతి. ఇవ్వండి ఇవ్వండి. అంతా సమ్మతమైనట్టాగా. ఏమండి పనసాయి గారు మాట్లాడరే. మాట్లాడతానికి ఉందండి, వారిస్తే మాకు ఆనందం. వెరీ గుడ్, ఇంకంతా ఆనందమే. నేను ఊరికి వెళ్ళి తమకు ఉత్తరం రాస్తాను. అలాగే. అయ్యో, ఏమిటమ్మా ఇది? ఏమిటిది? అరే ఏమిటిది? మీలో మీరే నవ్వుకుంటున్నారు. ఎవరు రాశారా ఉత్తరం? ఇంకెవరు, మీ అన్నయ్య. అన్నయ్య రాశాడా? ఏం రాశాడు? పిల్లని చూశాడా? చూశాట. అమ్మాయి ఎలా ఉందట? నచ్చిందని రాశాడా? ఉండు మరి, పూర్తిగా చదవని. అబ్బా కాస్త గట్టిగా చదువుదురు, నేను కూడా వింటాను. అయితే సరే, మొదటి నుంచి చదువుతాను, విను. నా ప్రాణంతో సమానమైన ప్రియమైన రవి. చదవండి. ఇక్కడికి వచ్చిన మన్నాడే ఒక అమ్మాయిని చూడటానికి వెళ్ళాను. ఆడపిల్లి వారు బాగా ధనవంతులు. అయినా ధనం కంటే గుణం మీదే వాళ్ళకి ఎక్కువ గౌరవం ఉంది. ఆ గౌరవంతోనే మమ్మల్ని ఆదరించారు. కానీ రవి, ఈ కొత్త బాంధవ్యం మన జీవితాన్ని దూరం చేయకూడదు. అందుకనే నీ అభిప్రాయం మీద నా అంగీకారం ఆధారపడి ఉందని మరోసారి చెబుతున్నాను. ఏమిటండి గూడ్స్ పండిలాగా అలా అస్తమానం ఆగిపోతారు? తొందరగా చదవండి. చదువుతున్నానుగా. అందుకనే ఈ ఉత్తరంతో పాటు ఆ అమ్మాయి ఫోటో కూడా పంపుతున్నాను. అమ్మాయి ఫోటో? నేను ఇలా ఏమంటుంటే మీ గొప్ప ఏమిటి? నేను ముందు చూసి తర్వాత మీకు ఇస్తాను. నేను చూస్తాను. ఇవ్వను. ఏ అలా ఉన్నారు? ఏంటండి? ఇదిగో మరే, ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఎంత అమాయకంగా చూస్తోందో, అచ్చు జపాన్ బొమ్మలా ఉంది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అన్నయ్యకు ఉత్తరం రాసేయండి. ఏం రాస్తారు చెప్పండి. ఏమండి ఇలాగే రాస్తారా? అబ్బా ఏమిటి నీ గోళ? ఏదో రాస్తాలే, నువ్వు పోవతలే. మనసే కోవెల, కోటికొక్క మనిషే దేవత. భూమి మీద
మీద దేవతవే మొగ్గ విడని మల్లికవే భూమి మీద దేవతవే మొగ్గ విడని మల్లికవే ఎన్నటికీ బోధపడని సామెతవే నూటికొక్క మనసే తూవెలా కోటికొక్క మనిషే దేవత కన్న నీ చూపులు మెత్తన తేనె కన్న నీ మాటలు తీయన పూల కన్న నీ చూపులు మెత్తన తేనె కన్న నీ మాటలు తీయన మంచు కన్న నీ హృదయం చల్లన మరపురాని నీ నవ్వే దీవెన నూటి కొక్క మనసే కోవెల కోటి కొక్క మనిషే దేవత మరిల్లు లోకము నీతో అది ఆడెను చెలగాటము నీకే మోబం మరిల్లు లోకము నీతో అది ఆడెను చెలగాటము జాలి లేని నీలి నింద మరచిపో జాలి లేని నీలి నింద మరచిపో నాలో నీ కలకాలం నిలిచిపో నూటి కొక్క మనసే కూవెల కోటి కొక్క మనిషే దేవత భూమి మీద దేవతవే మొగ్గ విడని మల్లికవే ఎవ్వరికీ బోధపడని సామెతవే నూటి కొక్క మనసే కూవెల కోటి కొక్క మనిషే దేవత. నువ్వు పంపించిన అమ్మాయి ఫోటో చూసి ఆయన ఏం రాశారో? ఏం రాశాడో నీతో కూడా చెప్పలేదా? నాతో ఏమీ చెప్పలేదు. ఆ ఫోటో చూసిన వెంటనే ఆయన అదోలా మారిపోయారు. అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పిచ్చి వాళ్ళ తిరుగుతున్నారు. ఏమిటో నాకేం అర్థం కావడం లేదన్నయ్య. రాణి, నేను కనుక్కుంటాను. సరే, నేను వెళ్ళి ఇప్పుడే నీళ్ళు తీసుకుంటాను. నాతో ఏమీ చెప్పలేదన్నయ్య. ఆ ఫోటో చూసిన వెంటనే ఆయన అదోలా మారిపోయారు. అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పిచ్చి వాళ్ళ తిరుగుతున్నారు. ఏమిటో నాకేమి అర్థం కావడం లేదన్నయ్య. అలాగా ఇంకా రెండు మూడు రోజుల దాకా రావాలనుకున్నాను. రెండు పని అయిపోయింది వచ్చేసాను. ఇంట్లో అమ్మా నాన్న అంత కులాసగా ఉన్నారా? ఫస్ట్ క్లాస్. నువ్వు పంపించిన ఆ ఫోటో నాకేమి నచ్చలేదు. దానికేం లే, నీకు నచ్చలేదు వద్దన్నావు, ఆ సంబంధం మాట వదిలే. రవి, మొట్టమొదట మనం కలుసుకున్నప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చింది ఆత్మహత్య చేసుకోవడానికని చెప్పావు కదూ. Thank you.
రఘు ఆ పాసంగతులన్నీ ఇప్పుడెందుకు ఊరికే తెలుసుకుందామని ఏముంటాయి కుటుంబం అన్నాక ఏవో గీచులాట్లు దెబ్బలాట్లు మామూలుగానే ఉంటాయి మనశ్శాంతి కూడా ఉండదు కానీ ఆత్మహత్య చేసుకోవాల్సినంత ప్రమాదం ఏమొచ్చిందో రఘు దయచేసి ఆ మాట రఘు ఏం చెప్తా నేను నీకు ఫోటో పంపించాను చూడు ఆ అమ్మాయిని ప్రేమించు చరతాలని ప్రయత్నించాలి నీ బ్రతుకు నలుగురు మళ్ళల్లోనూ పడింది కుక్కను కొట్టినట్టు తరిమి కొట్టాను అందుకే ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడికి వచ్చావు అలాంటి మాట్లాడదు సొంత చెల్లెలు అట్లా రారా దారికి నీ చేత నిజం చెప్పించాలని ఏ మాట్లాడలేదు రవి అన్నయ్యకి నీ చెల్లెలు శాంతి నమస్కరించి వ్రాయినది శాంతి నీ చిన్న చెల్లెలు కదా చదువు ఇన్నాళ్ల తర్వాత నువ్వు క్షేమంగానే ఉన్నావని తెలుసుకుని ఎంతో సంతోషించాను బాధతో కృంగిపోయిన నా హృదయం ఆనందంతో పొంగిపోయింది కానీ ఈమె నీకు భార్య అవ్వడానికి అర్హురాలు కాదు అని అక్కయ్య గురించి రాశావు రక్తం పంచుకు పుట్టిన వాడివి కదా ఆ మాటలు రాయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి రాధాకయ్య అన్యం పుణ్య వేరుగానే అమ్మాయికి రాదు నీచులెవరో ఆమె మీద అపవాదులు వేశారు తిరిగి వాళ్ళ ఊరు నుంచి పారిపోయి అపవాదులకు నువ్వే బలాన్ని ఇచ్చావు కానీ ఆపద్ బాంధవుళ్ళ నీ స్నేహితులకు వచ్చి అక్కయ్యని పెళ్లి చేసుకుంటానని మారించి వెళ్ళారు ఆ శుభ సమయంలో నువ్వు ఉత్తరం రాసి అక్కయ్య బ్రతికి సర్వనాశనం చేశావు అన్నయ్య ఎక్కడైనా ఒక అమ్మాయి పెళ్లి దుర్మార్గులైన ఊళ్ళో వాళ్ళు ఆపేయచ్చు కానీ ఒక చెల్లెలు పెళ్లి ఆమె అన్నయ్య ఆపేశాడన్న అపకీర్తి ఈ భూమి మీద నీకు ఒక్కడికే దక్కింది నీ చెల్లెలు శాంతి ఎక్కడికి వెళ్తున్నావు రవి నువ్వు చదువుకున్న వాడివేనా బుద్ధున్న వాడివేనా ఇద్దరు చెల్లెలకు తోడగొట్టిన వాడివేనా పోనీ అవన్నీ వదిలే నువ్వు అసలు మనిషివా రఘు చెప్పరా ఊరు వదిలే ఎందుకు పారిపోయి వచ్చావు నీకు తెలియదు రఘు రాధ మంచిది కాదని ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు అందరూ అన్నారా అవును అనని వాడు లేడు అలాగా నీ పెళ్ళాన్ని నన్ను గురించి కూడా ఈ ఊళ్ళో ప్రతి వాడు అలాగే అన్నాడు అది మరి నమ్మేవా నువ్వు రఘు దానికి దీనికి సంబంధం లేదు ఎందుకు లేదు సొంత చెల్లెలంటేనే నమ్మావే ఎక్కడి నుంచో వచ్చిన పెళ్ళానంటే నమ్మకుండా ఉంటావా అది వేరు ఇది వేరు చిచి ఏం పాడుబుద్ధిరా నీది ఊళ్ళో వాడు ఎవడో ఏదో వాగేట అది విని వీడు పారిపోయి వచ్చేట రఘు అంతకన్నా పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావురా ఏం చేయాలా మనిషిలా నిలబడి ఆలోచించాలరా వాళ్ళు చెప్పే మాటల్లో ఎంత నిజం ఉందో పరీక్షించి చూడాలరా ఆ తర్వాత నీ చెల్లెలు నిజంగా తప్పు చేసిందని తెలిస్తే దాన్ని అక్కడే ముక్కలు ముక్కలుగా నరికిపారే లేదా అవన్నీ ఆధారం లేని అపవాదులను రుజువైతే ఆ అపవాదులు వేసిన వాళ్ళని వాళ్ళ వంశాన్ని నరికి పొగులు పెట్టు ఆ తర్వాత హాయిగా ఉరికంబుకి నచ్చిపో అదిరా మగతనం అంటే ఊరు విడిచి పారిపోతాడ ఊరు విడిచి రై పడప నా స్నేహితులు ఉంటే నాకే సిగ్గుగా ఉంది రఘు ఇష్టం వచ్చినట్టు తిట్టు దుర్మార్గుడు దుష్టుడని తిరిగి వాడని కానీ ఒక్క మాట నా తల్లిదండ్రులు నా చెల్లెళ్ళు వీరందరికంటే నీ స్నేహమే నాకు పవిత్రమైంది ముఖ్యమైంది నా స్నేహాన్ని మాత్రం చెగ్గించకురా స్నేహం పవిత్రత వాటి గురించి నీకేం తెలుసురా నిజంగానే నన్ను స్నేహితుడని నమ్మి ఉంటే నువ్వేం చేసుకుండాలో తెలుసా నీ చెల్లెలు చెడిపోయిందైనా సరే ఆమెను ఇక్కడికి తీసుకువచ్చి రఘు నా చెల్లెలు ఇటువంటి దురదృష్టవంతురాలు ఆమెని పెళ్లి చేసుకుని పవిత్రురాలని చేయమని అడిగి ఉండాలరా నన్ను అది రా స్నేహం అంటే అంతేకాని జీవితాలని నాశనం చేయటం కాదురా రఘు నువ్వైనా నన్ను అర్థం చేసుకో మంచిది కాదని అనుమానించిన నా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేసి నీ జీవితం కలుషితం చేయటం నాకు ఇష్టం లేదురా నా చేతిలో ఉన్నది అమృతమో విషమో నాకు తెలియదు అది నిజంగా అమృతమే అవచ్చు అయినా సరే అనుమానం అంటూ వచ్చాక నా ప్రాణం పోయినా సరే ఆ అమృతాన్ని కూడా నీకు మాత్రం ఇవ్వలేదు కలకాలం సుఖంగా వర్తిల్లాలి సాధకు అదే నా లక్ష్యం ఏవయ్యో నాగలింగం ఓ తమరా నమస్కారం దయచేయండి దయచేస్తాం దయచేస్తాం ఏమిటయ్యా నాగలింగం అయ్యా నాకు బాగా ఖరీదైన బట్టలు కావాలయ్యా
ఓ అన్నీ ఉన్నాయి సార్ మీకు ఏం కావాలంటే అవి తీసుకెళ్ళండి తీసుకెళ్తానయ్యా తీసుకెళ్తాను ఎందుకో తెలుసా మా పెద్దమ్మాయికి పెళ్ళయ్యా పెద్దమ్మాయికి పెళ్ళవదని ఊరంతా కోడి కూసినట్టుగా కూసినారా ఇప్పుడు చెప్పనయ్యా చెప్పను రేపు 5వ తారీఖే ముహూర్తం అల్లుడు ఎట్లా ఉంటాడనుకున్నావు ఊరు రాజమండ్రి బంగారపు ఛాయ చదువు బియ్యే గుణం వజ్రం నీకేం తెలుసయ్యా బట్టల కొట్లో ఉన్నవాడివి అది సరే కానీ అన్ని లేటెస్ట్ ఫ్యాషన్ బట్టలన్నీ తీసి ఉంచు వాటితో పాటు బ్రహ్మాండంగా మెరిసిపోయే కంచి పట్టు చీరలన్నీ కూడా తీసి ఉంచు నేను ఇప్పుడే వచ్చి బిల్ అంతా చెల్లించి అన్ని తీసుకువెళ్ళిపోతా రాజకు పెళ్ళా ఎవరా కూర్చుంది ఇది తండ్రి అయితే పడుకురు నేనే స్వయంగా ఉన్నాను అంతవరకు వచ్చిందే ఈ పెళ్లి సర్వనాశనం చేయకపోతే నా పేరు వరహలే కాదు మీ అబ్బాయి ఏమన్నా కుంట గుడ్డ కురోపే లేకపోతే సత్య దబ్బ్యమైన వచ్చిందే లేకపోతే ఏమిటయ్యా బంగారం లాంటి కురాన్ని తీసుకెళ్లి అమ్మాయి కంట కడతానంటారు అయితే ఆ పిల్ల చెడిపోయిన పిల్ల మెల్లగా అంటావేటమ్మా ఆ ఊళ్ళోకి వెళ్ళి ఏ జంక్షన్ అయినా నిలబడి విను బుర్ర కథల్లాగా చెప్పుకుంటున్నారు రాధ కథ అంటాడయ్యా ఆయనకే అంటాడు అటు నుంచి బాగా పట్టేసి ఉంటాడు మీ మంచితనం చూసి తీసుకొచ్చి మీ నెత్తిని దోసేసి ఉంటాడు ఇదిగో ఇలాంటి ప్లేడర్ ని ఎలక్ట్రిక్ తీగిని పట్టుకున్నవాడు మళ్ళా తిరిగి రాడు ఏమమ్మా నువ్వు చూస్తే చాలా మంచిదాని లాగున్నావు వెదవ డబ్బు కాసిపడి మీ అబ్బాయికి ఆ బదార్ అమ్మాయిని చేసుకుంటావా మీ వంశం ఎలాంటిది నాకు తెలుసు నిప్పు లాంటిది నేలలో పోసుకుంటావా అది కాదు ఎందుకోవయ్యా కన్న బిడ్డకే ద్రోహం తలపెట్టావు కదా మాట్లాడొస్తున్నావు నీతి నిజాయితీ అంటే పని సచ్చేవాడిని కనుక ఇంత దూరం నడిచి మీ ఇంటికి వచ్చాను మీకేం ముసలాళ్ళు ఇవాళ ఉంటారు రేపు పోతారు ఆ తర్వాత మీ అబ్బాయి బ్రతికి ఏం కావాలి నలుగురు చీయను ఉమ్మేస్తారు సంఘంలోంచి వేలేస్తారు కుక్కలు తరిగినట్టు తరుగుతారు రఘు ఎప్పుడు రఘు నువ్వేనా పాపం ఆయన దురదృష్టవంతుడివి మరెవరు ఈ జిల్లా మొత్తం మీద నిజం కోసం తహతహలాడే నిండు హృదయం ఉన్న ఏకైక మానవుడు అసలు నీకు తెలియదేంటి చాలా ఫేమస్ ది గ్రేట్ మిస్టర్ వరహాలు చెడిపోయిన పిల్లలు పెళ్లి చేసుకోవద్దన్నాను తప్పు రాత చెడిపోయిన పిల్ల రాదు చెడిపోయిన భగవంతుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాడు రాధ చెడిపోయిన పిల్ల కాదు చాలా మంచి పిల్ల ఉత్తమ అయకురాలు రాధకున్న డబ్బును చూసి ఆశపడ్డాను ఆమెకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టాను చివరకు నేనే ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అందుకే ఆమె చెడిపోయిందని చెప్పి ప్రచారం చేశాను ఎంత నీచుడు రాను నిన్ను కొట్టిన ఒకటే కుక్కను కొట్టిన ఒకటే ఇలాంటి పనులు ఇంకెప్పుడైనా చేస్తావా ఎప్పుడైనా పని చేస్తావా చేయను 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 చూడమ్మా శాంతి చీరలు నగలు అన్ని లిస్టు ప్రకారం తెచ్చేశాను ఇదిగో మంగళసూత్రం కూడా వచ్చేసాను ఆ చిన్ని పెట్టెలు వజ్రాలు కాదు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని జతలు ఉన్నాయి మూడు జతలు ఉన్నాయి నాన్న మూడు జతలు ఏంటమ్మా నేను నాలుగు జతలకు ఆర్డర్ ఇస్తున్నాను ఏమో మరి మూడే జతలు ఉన్నాయి అన్నట్టు దాని తాలూకు బిల్లు ఏది బిల్లా నీ దగ్గర ఇచ్చాను కదమ్మా నాకెప్పుడు ఇచ్చాను నాన్న అరే మరి ఏమైంది ఓహో నేనే ఎక్కడ దాచి ఉంటాను ఉందమ్మా Thank you.
ఇది వాడి సంతకమే నా ప్రాణంతో సమానమైన ప్రియమైన రఘు ఓహో వీడే నా రఘు చెప్పిన స్నేహితుడు ఈ అమ్మాయి నీకు భార్య అవడానికి అర్హురావు కప్పు కందుల పండుగా చూశా అమ్మా ఈ ఉత్తరం ఎవరు రాశారో తెలుసా మీ అన్నయ్య ఈ వంశోద్ధారకుడు రాశాడమ్మా నాకు పెళ్లి నిశ్చయమైందని అన్నయ్య త్వరగా రమ్మని ఉత్తరం నాయుడు నానా ఏ నాన్నా ఉత్తరం రాయండి నాన్నా ఉత్తరం ఎందుకమ్మా ఇక ఏ ఉత్తరమో అక్కర్లేదు మీ అన్నయ్యే నీ పెళ్లి ఆపేశాడు మీ అన్నయ్యే నీ సౌభాగ్యం తెచ్చాడమ్మా నిజంగానే శాంతి ఎందుకా నువ్వు చెడిపోయిన దానివని వాడికి తెలిసిపోయింది ఇప్పుడు నాకు కూడా తెలిసిపోయింది ఊళ్ళో వాళ్ళంతా నువ్వు కొలట అన్నాడు నీ తోడబుట్టిన వాడు కూడా నువ్వు కొలటాలు కోసి పెంచిన నేను మిగిలి నేను కూడా ఇప్పుడు అంతగా నువ్వు కొలట చెడిపోయింది అన్నయ్య అన్నాడే అన్నయ్య శాంతి అందుకండి కానీ మీరు మాత్రం అనకండి అంటాను అని చేస్తాను చెడిపోయిన దానివి చాలా చెడిపోయిన దానివి నిజంగా చెడిపోయిన దానివి ఇక నీకు బ్రతకడానికి అర్హత లేదు నువ్వు నాశనం పోవలసింది నువ్వు తచ్చిపో నువ్వు తచ్చిపోయి కూడా నన్ను చెడిపోయి సిద్ధంగా ఉన్నాను వద్దు బాబు వద్దు ఈ తిరిగేటి మాటలే ఇన్నాళ్ళు మా జీవితాలను పొడుచుకు పొడుచుకు ఇక వద్దు బాబు నేను నమ్మను 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 నేను ఎవరిని మాధురావు గారు నా మాట నమ్మను నా తల్లిదండ్రుల్ని సంఘాన్ని కూడా ఎదిరించి నిలబడడానికి సిద్ధంగా ఉన్నానండి నేను వద్దు బాబు నీకు చేతులు జోడించి నమస్కరిస్తాను నన్ను బాధించుకు వెళ్ళు వెళ్ళు వెళ్తాను అలాగే వెళ్తాను మీ కళ్ళెదురకుండా మీ అమ్మాయి మెళ్ళలో తాడి కట్టి ఆమె చేయి ముచ్చుకుని మరీ వెళ్తాను శాంతి ఎందుకు మీ అక్కడ అవును శాంతి తక్షణమే తాగేస్తాను నాకు స్థితి వారం నక్షత్రం ఏమీ అక్కర్లేదు నాకు రాజ కావాలి అతను వచ్చాడే నీకోసే వచ్చాడు ఇప్పుడే పెళ్లి చేసుకుంటానని నాన్నకు ప్రమాణం కూడా చేశాడు రాజా లేదు త్వరగా పదక్క
అతి మధురమైన జీవితాన్ని అందిద్దామని వచ్చాను. నన్ను ఎందుకు ఇంత అన్యాయం చేశావు? అమ్మా రాధ, రాధ రాధ, అప నిందల పాలైన అభాజ్యపు కన్యగా నిన్ను తావనివ్వను. నా భార్యగా, నా ధర్మపత్నిగా, పసుపు కుంకుమతో వెలిగిపోయి ముత్తైదువు లాగే నువ్వు కన్నుమ్మయ్యా. ఈ లోకంలో పవిత్రమైన ఇల్లాలిగా నీ పేరు నిలిచిపోవాలి రాధ, నిలిచిపోవాలి. రావయ్యా, రా. సరిగ్గా సమయానికే వచ్చా. ఒక్కసారి నీ తెల్లని ముఖం చూడరా. చచ్చిపోయినా నిలిచిపోయిన పసిపాప లాంటి ఆ చిరునవ్వు చూడరా. మా అన్నయ్య అని మురిసిపోతోందిరా నీ వెర్రి చెల్లి. ఇంకా ఎందుకురా ఇక్కడ కూర్చున్నా? వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరితోనూ చెప్పి చేయవలసిన మర్యాదలన్నీ చెయ్యి. పవిత్రమైన ఆడపిల్ల మీద కళంకం మోపితే దాన్ని బ్రతికించే అవుతుందని చెప్పరా. ఆడవాళ్ళని గౌరవించలేని సంఘం నాశనం అవుతుందని చెప్పరా. పిల్లలు పుట్టింటి లోంచి వెళ్ళిపోతుందిరా. అప్పగించి ఒక ఏర్పాటు అంతిమయాత్రకు ఏర్పాటు చేయరా. అంతిమయాత్రకు ఏర్పాటు చేయ